ఎయిర్లైన్స్ అనౌన్సెస్ ఇట్స్ ఫ్లైట్ ఫ్రమ్ బొంబే BX6073. దే ఫ్లై ఫ్రమ్ బొంబే. అమ్మాయి 6 ఏళ్ల తర్వాత మళ్ళీ లండన్ నుంచి వస్తుంది. మన ఊరు నచ్చుతుందో లేదో. అర్థకపోవడం ఏంటి దీపలక్ష్మి? మన తెలుగు నేల, మన తెలుగు గాలి. హాయ్ అంతే. ఎక్కడికి తెలుగు గాలి? హలో మిస్టర్ భీమారావు. ప్రేమ, ఇతను మిస్టర్ మధు, మా అన్నయ్య గారి అబ్బాయి, కోటీశ్వర్లు. వీళ్ళకి ఇంగ్లాండ్, అమెరికాలో కూడా వ్యాపారాలు ఉన్నాయి. వాహ్ మిస్టర్ అంకుల్, హౌ ఆర్ యు? హాయిగానే ఉన్నాను నాయన. ఏమిటి భరతనాట్యం? ఆ పట్ల ఫుల్ పట్ల. అబ్బా, ఈ నోరు మూసుకోండి. విమానం వచ్చేస్తుంది. ఇదమ్మా మెల్లగా మెల్లగా మెల్లగా. అందరూ దిగుతున్నారు, మన అమ్మాయి కనిపించట్లేదే. అదిగోండి, అదే మన అమ్మాయి. బాగానే ఉంది. ఎవరు అబ్బాయిని పట్టుకుని మన అమ్మాయి అంటే కళ్ళతో సరిగా పెట్టుకున్న లేదు చూడు. అబ్బాబా, ఊరుకోండి. ఇప్పుడు అలాంటి బట్టలు వేసుకోవడమేనండి ఫ్యాషన్? ఓహో, ఇదివరకు సన్యాసులు వేసుకునేవాళ్ళు, ఇప్పుడు అది ఫ్యాషన్ అయిందా? లలిత, ఈవిడ మిస్సెస్ ప్రేమా చింతారావు, అదే ఇక్కడ లేడీస్ క్లబ్ కి ప్రెసిడెంట్. లలిత, మిస్టర్ మధు మన ప్రతాప్ రామావి గారి అబ్బాయి, గుర్తుపట్ల. మీట్ మై గర్ల్ ఫ్రెండ్ మిస్ బిందు. ఇది బిందే. ఏమండి అవతల వర్జి వచ్చేస్తుంది, తొందరగా పోవడం పడండి, పదండి. కమాన్ లెట్ అస్ గో. లోపల మందు పక్కన బిందే. రమ్మ. ఈ హైదరాబాద్ నుంచి మన ఊరు వెళ్ళేటప్పటికీ చీకటి పడిపోతుంది. లలిత ఇలా కూర్చో. ఏంట మన చూస్తున్నావు? ఇది మన బంగ్లా. బంగ్లా అంటే ఇదే డాడీ. ఇలాంటి ఓల్డ్ హౌసెస్ లండన్ లో కనిపిస్తే వెంటనే పడగొట్టిస్తారు. అమ్మాయి గారు, రే హ్యాపీ, నువ్వు గుడ్ మార్నింగ్ చెప్పారు, పద్రాత్రి అయిపోతుంది. ఏమిటి ఉత్తరం? హాయ్ గారికండి. మహారాజరాజశ్రీ సహృదయులు పూజ్యులు అయినటువంటి శ్రీ 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 భీమారావు మామగారికి నమస్కరించి రాయనది ఏమన్నా? ఏమిటా పిచ్చి పాట, సరిగ్గా చదవండి. పాటలాగా రాశాడే. ఏమిటండి ఆలరి? జాతరే. సీతాపురంలో వచ్చే శుక్రవారం నాడు వీరభద్రుడి జాతర, మనందరినీ తప్పకుండా రమ్మని చెప్పి రాశాడు నా మేనల్లుడు ఏడుకొండలు. యు మీన్ పిలక బావా? పాడేటప్పుడే అనుకున్నాను ఇదేదో పాడు ఉత్తరాన్ని. గతి లేక ఆ పల్లెటూరి గబ్బిలాయి ఉత్తరం రాస్తే ఎగురుకుంటూ వెళ్ళడానికి మనకే కర్మ. గబ్బిలాయి గజ లొట్టు పిట్ట, నా అల్లుడంటే ఏమనుకుంటున్నావు? సీతాపురానికి వాడు మకుటం లేని మహారాజు, లక్షలు ఆస్తున్నా సరే వీసమెత్తు గరం ఎరగడు. వాడి మాట అంటే ఊరంతా ఒక్కటిగా నిలబడుతుంది, అవసరం వస్తే ఊరికి ముందు వాడు ఒక్కడే నిలబడతాడు. మీ అక్క కొడుకు పిలిచాడని మీకంత ముచ్చటగా ఉంటే మీరెళ్ళి ఆ బూర్లు పూసుకురండి, మేం మాత్రం రావు. లలితకి ఆ పల్లెటూళ్ళు పడవు. మమ్మీ, వాట్ యు సే లైక్ దిస్? మన పల్లెటూళ్ళు అంతా చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయని లండన్ లో అందరూ చెప్తారు. దిస్ సిటీ లైఫ్ హస్ బికమ్ వెరీ బోరింగ్ మమ్మీ. అది కాక మన పిలక బావ అంత గొప్ప డాడంటే వి మస్ట్ సీ మమ్మీ. మమ్మీ లెట్స్ గో మమ్మీ, ప్లీజ్ మమ్మీ, స్వీట్ మమ్మీ, ప్లీజ్ ప్లీజ్. సరేలే. శరభ శరభ దశరభ శరభ అశరభ దశరభ ఆదుకోవయ్యా. శరభ శరభ దశరభ శరభ అశరభ దశరభ ఆదుకోవయ్యా. తల్లివైనా నీవ శరభ శరభ, తల్లివైనా నీవ శరభ, తండ్రివైనా నీవ శరభ. భద్రుడవు రుద్రుడవు కరుణా సముద్రుడవు దయ చూపి కాపాడు దైవమైనా నీవే. శరభ శరభ దశరభ శరభ అశరభ దశరభ ఆదుకోవయ్యా. Yeah!
వాణి కాను దశరథ కొంపలాటే వాణి కాను దశరథ నమ్మి వచ్చిన వాళ్ళ ముంచను దశరథ నడినెత్తిపై చేయి ఉంచను దశరథ ప్రజల సొమ్మంతాను ఫలహారముగమేసి పెత్తనము చేసేటి పెద్ద మనిషిని కాను శరభ శరభ దశరభ శరభ అశరభ దశరభ ఆదుకోవయ్యా పెట్టాలి తిండి దొంగల ఏరి పట్టాలి పట్టి మాటలు కట్టి పెట్టాలి తిండి దొంగల ఏరి పట్టాలి లంచగొంగుల మట్టు పెట్టాలి నల్ల డబ్బును బయట పెట్టాలి రాజకీయాలలో రంగులను మార్చేసి జేబు నింపే వాళ్ళ దుయ్యబట్టాలి శరభ శరభ దశరభ శరభ అశరభ దశరభ ఆదుకోవయ్యా నేను పుట్టాను తెలుగు గడ్డకు పేరు తెస్తాను తెలుగు బిడ్డగా నేను పుట్టాను తెలుగు గడ్డకు పేరు తెస్తాను అన్యాయమును కాల రాస్తాను ఆకతాయిల తిట్టిదిస్తాను ఆకలోయని ఎప్పుడు అలమటించే వారి అండదండగా నేను ఉంటాను శరభ శరభ దశరభ శరభ అశరభ దశరభ ఆదుకోవయ్యా శరభ శరభ దశరభ శరభ అశరభ దశరభ ఆదుకోవయ్యా రంగుల్లో ముంచాయి మామ మా అన్న మీద రంగు పోయిస్తావా ఉండు ఉండు నీ మొగుడిని ఎత్తిన పోసొస్తా సాయిస్తా నువ్వు పోదే మొసల్దానా నాకా మాత రంగు దొరకదా రంగులే చిట్టా ఆశతో ఈ మైనర్ బాబు మీద కూడా వేసినామే వాయం వరస సరిపోదని ఏంటది అయ్యో నీలాంటి షోకిల్ రాయల మీద పోయాల్సింది రంగులు కాదు మరేంటే పన్నీరా ఏమే అక్క కూతురా నా మీద పడ్డాయి నీ కాదు నేను కాదు మామ బామ్మేవేమంది నువ్వు కూడా వై రంగి వస్తున్నాను కాసుకో చిన్న పిల్లలు ఉండాలని చూడకుండా రంగులు పోస్తారా శుభం వెరీ గుడ్ మాయా సమయానికి వచ్చారు రండి రండి పిలక బావా ఏం మావయ్య కూతురా ఏంటిది లండన్ నుంచి ఇట్లా మారిపోయొచ్చావు నా కూతురు ప్రపంచమంతా చూసింది కనుక మారి వచ్చింది ఇక్కడే బాతుకు పోయిన వాడివి నువ్వే మారగలవు పాత పంచి తాత పిలక బుచ్చి దావడంతో మావాడి పిలక పట్టి పర్వాలేదురే మాయా ఇన్నేళ్ల బట్టి నా పిలకెట్టా మారలేదు అత్తయ్య బుద్ధులు కూడా అత్తగే మారలేదు రండి రండి పిలక బావా పిలక బావా ఏం నా పాలకోవా నాకు ఈ విలేజ్ అంతా చూడానండి నేను తీసుకెళ్తావా ఈ పల్లెటూళ్ళు ఏం చూస్తావు నా మొహం
అత్తయ్య, మీ పట్టణాల్లో మత్సుకైనా లేని ఆప్యాయత అనురాగం మా పల్లెటూళ్ళలోనే ఉంది. మా బాగా చెప్పే వాళ్ళు ఏ సెకండ్ అమ్మా లలిత, నువ్వు బాగా వెళ్ళాక ఊరు చూసొచ్చేసింది. రంగమ్మా మన వాళ్ళని ఇంటికి తీసుకెళ్ళి, మేము ఇప్పుడే వస్తాం. అల్లుడు తొందర ఏం లేదు, ఆపిగా రా. చాలండి లలిత, నువ్వెక్కడికి వెళ్ళొద్దు. మమ్మీ ప్లీజ్. సరే వెళ్ళమ్మా. ఓకే మమ్మీ. పిలకపా పిలకపా, నాకు మంచి రొమాంటిక్ పోస్ ఇస్తావా, నేను స్కిల్ తీస్తాను. రెడీ స్మైల్ బాబు. ఏడుకొండలు ఓ ధర్మారావు గారా, నమస్కారం, రండి రండి. వారు మా మేనమామ గారు, వీరు మా భార్యామణి గారు. మామయ్య, వీరు ధర్మారావు గారిని పట్టణంలో పెద్ద శరణాలయం స్థాపించి ఎంతో సేవ చేస్తున్నారు. రంగమ్మ వీరిని కూడా ఇంటికి తీసుకుంటాం. పదండి, మేము ఇప్పుడే వస్తాం. ఏడుకొండల బాబు గారండి. దండాలండి బాబు, దండాలు. వరసాని గారు, మా మామ కూతురు లండన్ నుంచి వచ్చింది. ఏంటో దండాలు బాబు గారు? బాబు రక్షించండి. ఏమిటి ఏమిటండి బాబు? నా ఇంటి ముందు మూడు ముక్కలాటాడి గలాటా చేస్తుంటే వద్దని చెప్పాను. ఆ జోగులు గారు కత్తి పుచ్చుకొని నన్ను చంపడానికి వస్తున్నాడు. జోగులు కత్తి పారాయి. జోగులు చెబుతున్నది నేను, మర్యాదగా కత్తి పారాయి. లేదు అని పేర్లు తీసినా మెల్ల వేసుకుంటా. వీడి తీసుకెళ్ళి ఆ చెట్టు కట్టేయండి. నిషా తగ్గేదా కట్టారండి. ఏయ్, నువ్వు పల్లెటూరు బావ అనుకున్నానే, పెద్ద జేమ్స్ బాండ్ లాగా ఫైట్ చేస్తున్నావే, చూపిటా. నేను ఒక ఫోటో తీసాను తెలుసా నీకు? దండాలు బాబు. లలిత, ఇది మా గొడ్ల సార్. అమ్మయ్యా, ఎన్ని ఎడ్లు! ఏం పిలక బాబా, ఈ ఎడ్లన్నీ మీవేనా? చాలా ఉన్నాయి, ఇంకా కొన్ని మేతకండి. ఏం పిలక బాబా, ఇన్ని ఎడ్ల పాలు తీసి ఏం చేస్తావు? ఏమిటి ఎడ్ల పాలు? ఏం మా కూతుర, నీ లండన్ లో ఎడ్లు పాలిస్తాయా? బాబా నీ తొడ్డు. What is it? Very exciting. Very funny, no? మనుషులు మనుషులే మోస్తున్నారే, ఇస్ ఇట్ మనుషుల బండి? చచ్చాం. అది మనుషుల బండి కాదు, ఎడ్ల బండి కాదు, పల్లకి. పల్లకి పల్లకి పల్లకి. ఓ, వాట్ ఎ లవ్లీ మ్యూజిక్, రియలీ నైస్. మనం కూడా అందరూ కూర్చున్నా రా బాబా. అంత తొందర అయితే ఎట్లా? అందులో ఎవరు కూర్చోవాలో తెలుసా? ఏ, మనం కూర్చోకూడదే? కూర్చోవచ్చు, పెళ్ళయ్యాక. సరే, మనకు పెళ్ళైంది చెప్పి దాంట్లో కూర్చున్నారా? పెళ్ళంటే అలా మాటలతో అవుతుందా? అయితే ఆ పల్లకిలో కూర్చున్న ఛాన్స్ రానే రాదా బాబా? వస్తుంది. నీకు మంచి మొగుడు ఎక్కడో పుట్టే ఉంటాడు, పెళ్ళయ్యాక ఆ పల్లకి ఎక్కుదూగలే. పద పద పిలక బావా. లలిత, ఆ కనబడే పొలవంతా మందే చూడు. ఆ కొబ్బరి తోట, చెరుకు తోట, ఆ అరటి తోట అంతా మందే. ఓ మై గాడ్. బాబా బాబా, ఆ రేస్ నా చెప్పి నేను చాలా బాగా బండి తోలుతాను, ప్లీజ్ బాబా. Thank you.
పాపం అంతా బురదైపోయింది. మొత్తానికి బస్తీ పిల్ల అనిపించుకున్నారు. బస్తీ సార్ గోదావరిలో స్నానం చేసి వచ్చిన దొమ్మల్లో కాలు కడుక్కోకుండా లోపలికి వెళ్ళకూడదు. చూడు, మన తండ్రి బురదలో పడిందని మనం చెరువులో స్నానం చేసామని మీ అమ్మతో చెప్ప. అయ్యో ఏంటి బాగా, ఏమిటా అదంతా ఒక పెద్ద కథలే. రంగే, చిన్నప్పుడు నువ్వు నన్నే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టి కూర్చోగలవే, ఇప్పుడు నీకు పోటీ వచ్చింది. లండన్ నుంచి ఏం తెలుసు బాబా, ఈ అమ్మాయిని లవ్ చేస్తున్నా? లవ్? అది లవ్ అదేదో మాకేం తెలియదు. తెలుసా, నువ్వు కలగడుకో. ఎలా పోరా చూసేవాళ్ళుడు బంగళ ఎట్టా ఉందో. రాళ్ళుడు రా, దీసగా మాట్లాడుకుంటున్నాం. అయ్యో ఏమిటిది, ఒళ్ళంతైనా తడిసిపోయింది. అది అది ఏం లేదు మమ్మీ, మేమిద్దరు ఎద్దుల బండి వెళ్తూ ఉంటే ఎద్దులు బెదిరి. లేదు, బండి బెదిరి ఎద్దులు పోల్తామండి. అవును, మేము బురదలో. లలిత, బురద కాదు, చెరువులో పడిపోయాం. అవును అవును, మేము చెరువులో పడిపోయాం. చెరువులో పడిపోయారా? ఏం డేంజర్ కాలేదు మమ్మీ, నేను పడగానే బావ సమయానికి వచ్చి నన్ను గబుక్కుని ఎత్తుకున్నాడు. ఎత్తుకున్నాడా? అత్త కొడుకు ఎత్తుకున్నాడు, నువ్వెందుకు ఇది అయిపోతావు? తర్వాత ఏమైందమ్మా, ఇంకేమవుతుంది? చచ్చి చెడి ఎట్లాగో కష్టపడి మీ అమ్మాయిని ఒడుగు తెచ్చాను. అంతేలే, అదే ఆ చెరువులో పడాలని దగ్గరికి తీయాలని ఎప్పుడో రాసి పెట్టింది. మావయ్య, వంట అయింది, భోజనానికి రండి. అక్కర్లేదు, భోంచేస్తూ కూర్చోడానికి మాకు టైం లేదు, మేము వెంటనే వెళ్ళిపోవాలి. అదేమిటి అత్తయ్య, రాకరాక వచ్చారు, భోంచేయకుండా వెళ్ళిపోతారా? ఏమిటి మమ్మీ, నువ్వు పిలకబావని ఏమనుకున్న అవసరం? పిలకబావుకి ఈ ఊర్లో ఎంత మరీ ఉందో తెలుసా? బావ రోడ్లో వెళ్తూ ఉంటే అందరూ తల వంచి భోంచేస్తున్నారు. ఆ మాట గట్టిగా మీ అమ్మ మరోసారి చెప్పమ్మా. అదే కాదు మమ్మీ, బావ పైన ఒక పెద్ద రౌడీ కత్తి తీసుకొని స్వయం వచ్చాడు. బా వెంటనే కిషుం 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 కిషుని పెద్ద ఫైట్ చేసి వాళ్ళు ఒక నిమిషంలో స్మాష్ చేసి పారేశారు. ఏం బావా, శాంసన్కి జుట్లో స్ట్రెంగ్త్ ఉన్నట్టు నీకు పిలకలో ఉందా? లలిత, నువ్వేం చేసినా ఊరుకుంటా గానీ పిలక పెట్టుకుంటే మాత్రం ఊరుకో. ఎందుకు పట్టుకోకూడదు? ఆ పిలక దాని సొంతం, దాని హక్కు, నువ్వు పట్టుకోమా. చాలండి, ఇవేనే ఈడొచ్చిన పిల్లలు చెప్పవలసిన మాటలు. ఏంటి మంది నువ్వు మరీ బీసీగా ఉన్నావు. ఏం పిలక బావా, నేను ఈ పిలక పట్టుకోకూడదా? అది సేఫ్. లలిత నువ్వు మావయ్య, నిజం చెబుతున్నాను, నేనే లండన్ లో చదువుకుని ఉంటేనా ఈ అల్లరి పిల్ల మెళ్ళ మూడు ముళ్ళు వేసి ఇక్కడ అడ్డు పెట్టేవాడిని. మీ అమ్మకు పొలబడినట్టుంది, పుట్టిన చోటు చెప్పి తల మీద కొట్టు. ధర్మాసుపత్రి ధర్మాసుపత్రి. నేను ధర్మాసుపత్రిలో పుట్టలేదు, ప్రైవేట్ ఆసుపత్రిలోనే పుట్టాను. సరే, ప్రైవేట్ ఆసుపత్రి ప్రైవేట్ ఆసుపత్రి. ఇది జోక్ బావా, నవ్వాలి. ఏరా కుర్చీ. ఏయ్ దోశ, మన కాలంలో ఏళ్ళ రంగురంగుల చేపలు ఎగురుతున్నాయిరా, ఆ గేళం ఇటు చేసి చెప్తాను. ఏళ్ళ మన గేళానికి ఒకటో నెంబర్ సొర చేప తగలాలి మరి. చూసావా పిన్నమ్మా, ఏటకు బయలుదేరింది ఎర్రి కుక్క, మోహం చూడు దిబ్బ రొట్టిలాగా. నన్నెందుకు తిడతాదిరా, అది స్పెషల్ చేప, అలా ఎగురుతూనే ఉంటది, మన గేరానికి ఒక్క మాట లపక్కన పడుతుంది. అప్పుడు చూపిస్తాను రా మన తడాకా. మరే మాటట్టు కళ్ళిట్టు అని కంట కొరి పెట్ట, పైగా డబ్బు చూపిస్తున్నాడు డబ్బాగాడు. పడిపోయింది చా, పడిపోయింది మీకేసి చూపెట్టి ఏటట్టు చెప్పేస్తున్నాడండి. మరి ఏమనుకున్నావురా మన తడాకా, ఇవాళ నీకు బిర్యానీ ప్యాకెట్ ఖాయం. చెప్తా, ఈ రూపాయి ఎట్టుకెళ్ళి సిటమ్కి ఇచ్చే, మల్లెపూలు జండా ఎట్టుకుని చెరుకు తోటలోకి వచ్చేమని చెప్పరా, టకటక వెళ్ళరా. రారా నా కుంటి కుమారా. ఏంటట్ట ఇకలిస్తున్నావు? మరే మైనర్ బాబే ఈ డబ్బులు నీకు ఇచ్చి మల్లెపూలు కొనుక్కోమన్నాడు. ఇంకేం చెప్పారు రా బుజ్జి? చెప్పమంటావా? చెప్పే చెప్పేస్తున్నా. చెప్పేరా? మల్లెపూలు ఎత్తుకుని సాయంకాలం చెరుకు తోటకాడికి రమ్మన్నారు. రే రే పరిగెత్తరా, రే మన కూడా కొట్టేటట్టుందని. ఏం మాలజీ బాగున్నావా, కొంచెం మంచినీళ్ళు పోయి నీ ముఖానికి మంచి నీళ్ళు కూడా నొప్పు. నా ముఖం మీద కాదురా, గాలికి అది నా ముఖం మీద పడిపోయింది అంతే.
మొన్న ఎయిర్పోర్ట్ లో అబ్బాయి పరిచయం చేసే దాకా నేను గుర్తుపట్టనే లేదు. మళ్ళీ చాలా మారిపోయింది. అవునా, ఎందుకు మారుతుంది? మన వానాకాలం చదువులకి వెస్టర్న్ ఎడ్యుకేషన్ కూలికి ఎక్కడ ఉంది? మళ్ళీ యు ఆర్ నౌ జస్ట్ లైక్ ఎన్ ఏంజిల్. థ్యాంక్ యూ. మధు, ఈ నెక్లెస్ నీ చేతుల మీద దాయవు. ఓహే, ఇట్ ఇస్ ఎ ప్లెజర్. లల్లి, ఇదిగో మా చిన్న కన్న. ఇస్ ఇట్ నైస్? ఇట్స్ లవ్లీ మధు. థ్యాంక్ యూ. సో ప్రిటీ. మమ్మీ మమ్మీ, నాకు ఈ నెక్లెస్ చాలా నచ్చింది మమ్మీ. ఇజ్ ఇట్ నెక్లెస్ మాత్రమేనా? ఓ నో, యు అండ్ యువర్ సన్ ఆల్సో. థ్యాంక్ యూ. లక్ష్మి, ఇక మనం మాట్లాడుకునేది ఏముంది? అదిగో మాటలోనే బావగారు కూడా వచ్చారు. నమస్కారం అండి. గుడ్ ఈవినింగ్ అంకుల్. హౌ ఆర్ యు? అన్నట్టు మీకు ట్రైనింగ్ టైం అవుతున్నట్టుంది. లక్ష్మి, నువ్వు మీ వారు అన్ని విషయాలు మాట్లాడుకుని నాకు కబర్ చేయండి. శ్రావణ మాసంలోనే ముహూర్తం పెట్టించేద్దాం. ఓకే ఆంటీ, బాయ్ అంకుల్. వెళ్ళొస్తాను బావగారు. మమ్మీ, నైస్, వెరీ నైస్. దీపం, మీ అన్నయ్య శ్రావణ మాసం అంటున్నాడు. శ్రావణ శుక్రవారం నువ్వేమైనా నోచుకుంటున్నాడా? చాలండి, మగాడికి నోవేమిటి? మతి లేకపోతే సరి. మా అన్నయ్య మీరు వియంకులు కాబోతున్నారు, అంతా ఖాయమైపోయింది. ఎవరిని అడిగి చేస్తున్నావు ఈ పెళ్లి? మమ్మీ, వాట్ యు మీన్? పెళ్ళి అన్నాక? మై గాడ్, ఆ ఆలోచన అంతా నాకు ఇప్పుడే లేవు. ఐ హావ్ టు ఫినిష్ దిస్ బుక్ ఫస్ట్. వెళ్ళి పుస్తకం చదువుకోపోమా. లలిత, 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 ఇప్పుడు చల్లగా ఉన్నాయా మీ కళ్ళు? సచ్చి చెడి రాజా లాంటి సంబంధం కుదిరిస్తే ఇలా తగలేస్తారా? రాజా లాంటి సంబంధం, బోడి సంబంధం. 24 గంటలు ఓ చేతిలో పిల్ల, ఓ చేతిలో బుడ్డి. ఇలాంటి జులై విధం మన కల్లుడు కావటమా? ఆపండి, మా వంశం వాళ్ళని అవమానించి మాట్లాడితే నేను ఊరుకోను. గొప్ప గొప్ప వాళ్ళంతా ఇప్పుడు అలాగే ఉంటున్నారు. ఆ ఫ్యాషన్లు పద్ధతులు మీకేం తెలుసు? నాకెలా తెలుస్తాయి? నేను ఇంకా బట్టలు కట్టుకునే తిరుగుతున్నా. ఏమిటి, ఇష్టం వచ్చేటప్పుడు మాట్లాడుతున్నారు? అవును, మాట్లాడతానే. ఏది ఏమైనా సరే నా కూతుర్ని మాత్రం ఆ పీపా రవికోను, నా అల్లుడికి ఇచ్చి తెస్తాను. అది జరగడానికి వీల్లేదు. ఏ, ఎందుకు వీల్లేదే? నా అక్క కొడుకు ఏం తక్కువైంది? ఆస్తి లేదా, అందం లేదా, గుణం లేదా? ఆ పల్లెటూరు మొద్దుని మీరే మెచ్చుకోవాలి. ఆ పిలక అవతారం. రేపు పెద్ద పెద్ద వాళ్ళు ఆఫీసర్లు వస్తే వాళ్ళ పక్కన నిలబడే అర్హతేనా ఉందా మీ ఏడుపడరికి? నా కూతురు పక్కన నిలబడే అర్హత ఉందా నీ పీపరావుకు? నా కూతురి పెళ్లి నా ఇష్ట ప్రకారం జరగాల్సిందే. నీ ఇష్టం అయితే మంచిదే, నా ఇష్టం కూడా లేదు. అమ్మ ఇష్ట ప్రకారం జరగాలి. అది చూస్తాంగా. అమ్మ లలిత, నేను బజారు వెళ్తున్నాను, నీ పెళ్లి కావాల్సినవన్నీ ఆర్డర్ చేస్తాను. ఓకే మమ్మీ. అమ్మా. ఏం డాడీ? ఈ పెళ్లి నీకు ఇష్టం లేదన్నావే, ఎలా ఒప్పుకున్నావు? ఏం చేయమంటావు డాడీ? నేను ఒప్పుకోనంటే మమ్మీ ఊరేసుకుని చచ్చిపోతాను. నింది ఫోన్ నేను ఒప్పుకున్నాను డాడీ. అలాగా ఆ పెళ్లి కొడుకుని తలుచుకుంటుంటే నాకు తల దిమ్మెక్కిపోతుంది. నిద్రపోయేటప్పుడు తప్ప మిగతా టైం అంతా తాగుతూనే ఉంటాడు, తాగేటప్పుడు తప్ప మిగతా టైం అంతా నిద్రపోతూనే ఉంటాడు మహానుభావుడు. మరి లలిత ఈ పెళ్లికి ఒప్పుకుందా? ఒప్పుకోక ఏం చేస్తుంది? మీ అత్తయ్య పూర్వజన్మలో ఏ తాటకో శూర్పణకాయ ఉంటుంది, దాని దెబ్బకు నేనే తట్టుకోలేను. ధైర్యంలో లలితకి నా కూతురే కదా. ఒరే కొండలు, అంతా నీ చేతుల్లో ఉంది. లలిత నువ్వే కాపాడాలి, లేకపోతే దాని జీవితం నాశనం అయిపోతుంది. సరే మావయ్య, నువ్వు వెళ్ళిదా. ఈ పెళ్లి మన ఇంట్లో కాదు, దాని పుట్టింట్లో చేస్తుంది. అదంతా నేను చూసుకుంటాగా, నువ్వు నిశ్చింతగా. సరే. సావధానాశుభలగ్న సావధానాశు నక్షత్ర సావధాన లక్ష్మీనారాయణ సావధాన. ఓం ధ్రువందే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంతమంగారయధాం ధ్రువం ధ్రువం. వెళ్ళండి. అమ్మయ్యా, సమయానికి వచ్చేవాళ్ళు. హే తెలక బావా. ఏడు కొండలు, మర్యాదగా మంగళసూత్రం ఇచ్చాయి. చిన్నప్పుడు అనుకున్న మేనరికాన్ని కాదనడానికి నీకే హక్కుందత్త, అలా అడుగు. నా కూతురి పెళ్లి నా ఇష్టం, ఎప్పుడు అనుకున్న మాటలు నాకు లెక్కలేదు. మాటల్ని లెక్క చేయని మనుషులంటే నాకు లెక్కలేదు. అది పుట్టినప్పుడే వాడి పెళ్ళని చెబితే విన్నా? ఇంకా ఈ రోజుల్లో మేనరికం ఏమిటయ్యా? వాటితో ఏమిటి? కానివ్వండి, పెళ్లి జరిపిస్తాడు. ఎలా జరిపిస్తావు? మంగళసూత్రం నా దగ్గర ఉంది. సూత్రం నీ దగ్గర ఉన్న పిల్ల మా దగ్గర ఉంది. మధు, నీ మెళ్ళో దండ తీసే అమ్మాయి మెళ్ళవై, అది పెళ్లితో సమానమే.
దండ వేశావాది తాత వలచేస్తాడు. లలిత కూర్చున్నా వెళ్ళి. అయ్యో అయ్యో అయ్యో, పెళ్లి పందిట్లో ఇంత దారుణం చేస్తే అందరూ చూస్తూ ఊరుకుంటారా? ఆనాడు శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిని తీసుకెళ్ళినట్టు ఈనాడు నా అల్లుడు నా కూతురు తీసుకెళ్తున్నాడు. ఏడుకొండలో చింతాపా, ఏడుకొండలో చింతాపా. మనిషి గుణం కన్నా పై మెరుగులకే విలువ ఎక్కువస్తుంది మీ అమ్మ. అందుకని అన్ని విధాలా భ్రష్టుడైనా మధుకిచ్చి పెళ్లి చేయాలని చూసింది. నీ జీవితం బూడిదలో పోసిన పన్నీరు కాకూడదని మీ నాన్న నా సహాయం కోరాడు. ఇందులో ఏ స్వార్థమూ లేకుండా నేను ఈ సాహసం చేశాను. ఇప్పుడు చెప్పు, నీ మనసుకు నచ్చిన వాడు ఎవరైనా సరే ఎక్కడున్నా సరే తీసుకొచ్చి నీకు పెళ్లి చేసే బాధ్యత రాదు. చెప్పు. బాగుందిరా నీ న్యాయం, పెళ్లి పేట్ల మీద కూర్చున్న పిల్లలు తాగుతున్నామ్మా అని తీసుకొచ్చా, ఇప్పుడు ఎవడొస్తాడు రాదని పెళ్లి చేసుకోటాకే. ఆ మాట నిజమే, ఇందులో పెద్ద తప్పే ఉంది. హక్కున్న బావ గనక మరణం ఎత్తుకొచ్చాడు. ఏమైనా సరే తీసుకొచ్చిన వాడే దాని మీద తాళి కట్టాలి. నాయనమ్మా అర్థం లేకుండా మాట్లాడు. లలిత లండన్ లో చదువుకొచ్చిన పట్టవాసం పిల్ల, నేనేమో పల్లెటూరులో పెరిగిన రైతు బిడ్డను, మా ఇద్దరికి ఎట్లా కుదురుతుంది? ఎందుకో దొరకరా, పెళ్లికి కావలసిన ఈ చదువులు కాదు, మనసులు కలవటం ముఖ్యం. మా చిన్నతనంలో మీ తాత ఈది పడిలో కూడా చదవాల, మరి నేను 8వ క్లాసు చదివా. అయితే మేనర్కం కాదా అని మనసిచ్చే మా పెద్దోళ్ళు ఇష్టపడకపోయినా ఒంటి కాళ్ళ మీద నిలబడి రాయబారాలు పంపించి మరి పెళ్లి చేసుకున్నాను. ఏంటి అని సనుగుడు, నువ్వు తప్పుగా అమ్మాయి తన మాట్లాడతాను. ఇగో చూడమ్మా లలిత, పల్లెటూరు బావన ఆలోచిస్తు బాక, నా మనవడు మనసు బంగారం. చెప్పమ్మా లలిత చెప్పు. లలిత నువ్వు వీళ్ళ మాటలు వినకు. నీ జీవితం నీ భవిష్యత్తు నువ్వు తీసుకునే నిర్ణయం పైన ఆధారపడింది. బాగా ఆలోచించు. ఏం పిలక బావా, నేను ఈ పిలక పట్టుకోకూడదా? లలిత నువ్వు మావయ్య, నిజం చెబుతున్నాను. నేనే లండన్ లో చదువుకుని ఉంటేనా ఈ అల్లరి పిల్ల మెడలో మూడు గుళ్ళు వేసి ఇక్కడ అడ్డు పెట్టేవాడి. అందరు వినండి, నేను బాగా ఆలోచించే ఈ డిసిషన్ కి వచ్చాను. నేను పిలక బావనే పెళ్లి చేసుకుంటాను. అవును పిలక బావా. ఈ పెళ్లి జరగటానికి వీలేదు. ఏరా మా ఊళ్ళో అడుగు పెట్టి పెళ్లి ఆపడానికి ఎన్ని కుండలు రా నీకు? మా ఊళ్ళో జరిపడి మా ఇంట్లో జరుగుతున్న పెళ్లి అబద్ధాలు కేయడానికి ఎన్ని కుండలు రా మీకు? ఇది మా ఇంటి గౌరవానికి సవాల్. ఏ కుండలు, నువ్వు నిజంగా మగవాడు అయితే పట్టయితే తెలుసున్నా రా. ఇది నా సొంత విషయం, ఇందులో మీరెవరో జోక్యం కలగ చేసుకోవడానికి వీల్లేదు. అదేదో నేను తేల్చుకుంటా. అదరా వా. ఆగండి బాబాయ్. రే కర్రవర్. ఆహాహాహా
నమ్మితే మీరందరూ కూడా రండి. Hey, Pilaka Baba, you fought very well. You are James Bond. Congratulations. Better at Ale. Oh, Sarva Mangala Mangali, are you? లలిత ఇష్టంతో పెళ్లి జరిగింది. గతాన్ని మర్చిపోయి మా ఇద్దరిని ఆశీర్వదించండి. నా గుండెలో చిక్కు పెట్టి నా కూతురు మెడలో తాళి కట్టిన వాడు ఎప్పటికీ బాగుపడ్డు. మమ్మీ బాగా మంచివాడు మమ్మీ. నేనే బాగా పెంచేసుకున్నాను. కథ కదా ఇంకా నీ మొహం నాకు చూపించు. ఇక నీ మొహం నాకు చూపించకు. ఎప్పుడు బాగు మొహం చూస్తుండమా? పది కళాల పూట ఆనందంగా ఉండండి. ఆశీర్వదిస్తున్నారా? ఇంటికి రండి చెప్తాను. ముహూర్తం ముందస్తే మరీ గొడవైపోతుందని నేనే ఆలస్యం చేశాను. థ్యాంక్ యూ డాడీ. నాయన ఏడుకొండలు అమ్మాయి అల్లారు ముద్దుగా పెరిగింది. అన్నం పుణ్యం ఎరగదు. తెలుసో తెలియక ఏదైనా తప్పు చేస్తే నువ్వే దిద్దుకోవాలి. అలాగే మావయ్య. అమ్మాయి గారు అయ్యగారు అమ్మగారికి తెలియకుండా బట్టలు మీకు ఇచ్చిరమ్మన్నారు. మీరిద్దరూ అలకాలా బట్లే కమిక్స్ అందరూ చూసి నవ్వుతారు. నువ్వు పెళ్లి కూతురులాగా సిగ్గుపడాలి. ఆరతి గై కొనుమా శ్రీరామచంద్ర కర్పు
నాయనమ్మ మన చుట్టాలందరిలో పెద్ద ముత్తం ఇది అలా అనకూడదు. నీకేం తెలీదు, పెద్ద లత మంగేష్కర్ అనుకుని పాడుతుంది. చూసావంటే పిల్లలకి ఎంత పొగరా, గుడ్డు వచ్చి పిల్లలు ఎక్కిరిచ్చిందని గేట్ అవుట్ అంట గేట్ అవుట్. ఏ మాత్రం ఏం కలిపి సుమ్మా ఆకు తెలుసు, నేను చదువుకున్న ఆ కాలంలో ఎనిమిదో కాలాలు. నాయనమ్మ ఏదో చిన్నతనం కాదు, అలా అంది నీ సర్ది చెప్తాగా నువ్వు రాదా మర్యాద లేని కడుపులోనే కాలట నువ్వు రాదా. అన్నయ్య నువ్వు వెళ్ళు, నేను తీసుకొస్తాదని. ఏ ముసల్దానా రాను, ఇదిగో మర్యాదగా చెప్తున్నా లోపలికి వస్తావా రావా, లేకపోతే అన్నయ్య లలితను ఎత్తుకొచ్చినట్టు నిన్ను ఎత్తుకుపోతా. ఎత్తుకేస్తావు నాడు వీరికి చేస్తావు వస్తావు కదా నాడు. పెద్దవాళ్ళ అంతా కింద కూర్చుంటే నువ్వు కూర్చుని కూర్చున్నావా, తప్పు కదా. చూడు మీరు మా బాబాయ్ అంటే నీకు తిరుమావగారు కాదు దండ. లక్షణంగా ఉంది చూడు, మీరు కోటయ్య గారిని మా తాతగారు. ఆశీర్వాదం తీసుకో. హాయ్ ఓల్డ్ మ్యాన్, ఏంటది బీసీ కోట్ వేసుకున్నావు, కొత్త కోట్ కుట్టించుకోకూడదు. ఏమన్నా ఇది బీసీ కోట్? బీసీ కోట్ రే విన్నాను రా, ఏమన్నా నువ్వు బీసీ కోట్ ఊరుకోరా మనవరాలా, ఈ కోటు మామూలు కోట అనుకుంటున్నావేమో. ఆనా 1936 16వ తేదీ మంగళవారం కాదు కాదు బుధవారం నాకు బాగా జ్ఞాపకం ఉంది, గాంధీ గారు మహాత్మా గాంధీ గారు మన ఊరు గుండా పోతూ ఉంటే మన ఊరు పెద్దగా నేను వెళ్ళి 15,000 మంది జనాభా సమక్షంలో పూలమాల వేస్తే అప్పుడు ఆయన ఏం చేశారో తెలుసురా, పొదం మీద చెయ్యి వేసి అంటే ఏంటి ఈ కోటు మీద చెయ్యి వేసి ఏవో కోటయ్య బాగున్నావని పరామర్శించి మరీ వెళ్ళాడు. అటువంటి కోటు పట్టుకొని నువ్వు బీచ్ కోట్ అంటావు. పెద్ద జనాలు లేకుండా అలా వెళ్ళిపోతుంది. లేదు బాబాయ్, ఇప్పుడేగా లండన్ నుంచి తిరిగి వచ్చింది, ఇక్కడ పద్ధతులు వాతావరణం దానికి తెలియదు, 4 రోజులు అదే సరిపెట్టి రోజు మిమ్మల్ని అడుగుతున్నారండి. అడుగుతారా మరి? మీరంటే చాలా ఇదండి. ఇన్నాడుగో సీట్ అయి మాట చెప్పావు, ఇయాలో రేపు కలుస్తామని చెప్పు, మనకి కూడా ఖాళీ ఉండాలి కదరా. అభిదాదు ఏట్రా అన్నిట్లో చెయ్యట్టా, నువ్వు కూడా ఏదైనా సుమారు చెప్పు, రూపాయి తీసుకో. అయ్య బాబా చిట్టం వస్తున్నదండి. అవును వస్తుందరా మరి, ఏమన్నా ఏమన్నారా? చిట్టం అండి చిట్టమ్మా, రూపాయి తీసుకో. నల్ల కాపీ తాగు, రోజు తెల్ల కాపీ తాగు తత్తున్నావు. ఏంటే మా బొయ్యారంగా నడుస్తున్నావు, మీ బాబాయ్ కన్నావా ఏంటే నవ్వుతున్నావేంటి? అవును ఇవాళ కూర ఏంటి? కోడి కూర. కోడి కూర? ఓయబ్బో నాకు భలే ఇష్టం, మరి నాకెప్పుడు పెడతావే ఆకేసి? దేనికైనా సమయం రావాలి కదా బావా. బావా హార్మని వాయించినట్టు ఎంత బాగా అన్నావే, మరి అంత మనసున్నదన్నది. ఆ రోజు డెప్పై గారిని బింతుడింది కొట్టావు మరి. పక్కనే అకాంతం ముందుగా చూసిందంటే ఊరంతా డప్పేస్తుంది, అందుకని అలా నాటకం ఆడాను. అందుకే దాంతో తిరగద్దానే, నేను అసలే పిచ్చాను అసలే. పాడమోరి మాటలకు అసలే వేరులే అన్నారా, రోజు ఏంటన్నా అస్తమానం మర్చిపోతున్నాను. ఏంటి అలా చూస్తావు, నువ్వు చూస్తే ఇక్కడే పడిపోతాను మరి. అవునా మనకెప్పుడే మరి కోడుకోరా బావా. మళ్ళీ వాయిం చేస్తున్నావు ఆర్మని పెట్టి? ఓ బావా సరసాలు నువ్వును, వచ్చి ఆదివారం శుభ్రంగా తలంటుకొని ఊరు సర్దుమునిగాక ముద్దుగా వచ్చేసి నీకోసం ఎదురు చూస్తూ ఉంటా. అలాగే ఈ రోజు నుంచే మొదలెడతాం తలంట్లో. ఆదివారం ఏటైనా గుర్తు చేస్తున్నావా? ఇలా శుక్రవారం మళ్ళీ 3 రోజులు పోతే ఆదివారం. రే డెప్పై రోజురా చూసారా, ఇంతకంటే ఏం చెప్పలేను రా, ఇదిరా మన ప్రతిభ. హాయ్ చిలక బాబా, ఎందుకు అక్కడే నిలబడ్డావు? కమ్ ఆన్. నాకేదో ఇదిగా ఉంది. ఏమిటి బాబా ఎందుకు ఇదిగా ఉంది? మన ఇద్దరికి ఇవాళ మన ఇద్దరికి ఏమిటి? నాకేం తెలియదు, ఇవాళ మన ఇద్దరికి మొదటిగా ప్రకృతి. అయితే ఏమిటి బాబా నువ్వు రా. ఇవాళ నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా? ఎంత అందంగా ఉన్నాను? వెన్నెల రాత్రి అంత అందంగా ఉన్నావు. ఆ కళ్ళు చూడు ఎట్లా దీపాల్లో బిలబిల మెరిసిపోతున్నాయా.
పెదాలు దొండ పండులా ఎర్రగా నన్ను వెర్రెక్కించేస్తున్నాయి. అది కూడా అదే చేతులు బంగారంలా మెరిసిపోతూ నన్ను కంగారు పెట్టేస్తుంది. బావా బావా నువ్వెలా ఉన్నా నేను చెప్పనా? నీ పిలక చూస్తుంటే అలా 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 దాన్ని కత్తిరించి పారేయాలనుంది. అమ్మా భలే దారువా బావా, ఇదేంటి ఇక్కడ రింగ్ వేసుకున్నావు? నీకేం తెలియదు ఇది రింగ్ కాదు. పోగు, ముందు దాన్ని తీసి పరేసి శుభ్రంగా క్రాప్ కట్ చేసుకుని రా, తర్వాత మాట్లాడతాను. తప్పు, అలా అనకూడదు, అపచారం. లెంపలేసుకో. అసలు ఏమిటంటే మా అమ్మకి కూతురునైనా కొడుకునైనా నేను ఒక్కడిని, అందుకని నాకు చడేసి పూలు పెట్టి తన ముచ్చట తీసుకునేది. కన్ను మూసే ముందు మా అమ్మ నన్ను పిలిచి, ఒరే బాబు నా గుర్తుగా ఆ జుట్టు మాత్రం అట్టు పెట్టుకో అని అడిగింది. అందుకని ఈ పిలక మీ అమ్మ కోరిక, ఈ రింగు మీ నాన్న కోరిక. అరే అంతా తెలిసినట్టే మాట్లాడేవే. నిజం, నా ముందు ఇద్దరు కొడుకులు పోయారట, నేను బతుకుంటే చెవు కాడవేస్తానని మా నాన్న మొక్కుకున్నాడు. ఈ కాడమహిమ వల్లే నేను బతుకున్నాను, నువ్వు ఏంటి కాడరవయ్యా. మై గాడ్, ఏమిటి బాబు మతిలేని సాధిస్తూ? 5000 వేసుకునే చొక్క అందంగా ఉంది కదా అని 20 తర్వాత కూడా అదే వేసుకుంటావు? వయసుతో పాటు మార్చుకోవట్లేదు, అలాగే టైంతో పాటు మనం కూడా మారాలి. అవునవును మారాలి. అయితే మరి 5 ఏళ్ళప్పుడు అమ్మాని అమ్మాని పిలిచి 20 ఏళ్ళప్పుడు అత్త అని పిలవచ్చా? నువ్వు లండన్ కాదు, ఎన్ని దేశాలు తిరిగి వచ్చినా ఇక్కడ కొన్ని మారవు మారకూడదు, ఇది మన దేశం. బావా నాకు బోర్ కొడుతుంది. చెమచక్క ఆడుతున్నావా? చెమచక్క కంట్రీ. నీకు గోగో తెలుసా బావా? గోగో ఏమిటి? గోంగర పచ్చల్లాగా. అయ్యో తిండి కాదు గోగో. రానా, నువ్వు రమ్మంటే రాకుండా ఉంటానా? నువ్వు వద్దన్నా నేను ఊరుకుంటానా? నువ్వు వెయ్యమంటే చిందు వెయ్యమంటే వెయ్యకుండా ఉంటానా? రమ్మంటే రాకుండా ఉంటానా? నువ్వు వద్దన్నా నేను ఊరుకుంటానా? డప్పుల డాన్సు చేస్తే నా పెద్ద పులేసన్ చూస్తే నే డప్పుల డాన్స్
డాన్సు చేస్తే నా పెద్ద పులేసన్ చూస్తే నువ్వు బిత్తరపోతావే పిల్ల చిట్టయిపోతావే నువ్వు రమ్మంటే రాకుండా ఉంటానా నువ్వు వద్దన్నా నేను ఊరుకుంటానా మా పంచకట్టులో ఉన్న సుఖం మీ ఇరుకు ప్యాంటులో ఉంటుందా మా పంచకట్టులో ఉన్న సుఖం మీ ఇరుకు ప్యాంటులో ఉంటుందా నా పిల్లక జుట్టులో ఉన్న సొంపు నీ గరిక జుట్టులో ఉంటుందా ఓ బుల్లెమా చీరకట్టి కాటుక బేటి చేమంతును నీసిగలో జుట్టి చీరకట్టి కాటుక బేటి చేమంతును నీసిగలో చుట్టి చిరులు పొంగగా తెలుగు పడుచుగా సిగ్గు విడియం నేర్చుకో నువ్వు రమ్మంటే రాకుండా ఉంటానా నువ్వు వద్దన్నా నేను ఊరుకుంటానా నువ్వు వెయ్యమంటే చిందు వెయ్యమంటే వెయ్యకుండా ఉంటానా బావా తలుపు బావా ఎవరో తీసి పెట్టారు బావా లైటు లైటా చిట్టా 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 అబ్బో మా బావ అత్తరు ముక్కు బద్దలు కొట్టేస్తోంది మరి ఏమనుకుంటున్నా వేడి సింగపూర్ నుండి ఎప్పించాను కిసికిచ్చేంటి మా బావంటే మాట్లా మరి సీతాపురం అయినారు కాదు జిల్లేడు తోట జమీందారు అంతేగా మరి ఎవరైనా సరే మన దగ్గర జిల్ జిల్ అనాల్సిందే అదేనే మన ప్రతిభ అవును ఇంట్లో మొగాళ్ళు ఎవరు లేరు కదా చిచ్చి ఇక్కడ ఎవరున్నారు మొగాళ్ళు ఉన్న ఒక బాబాయి పొలంలో పడుకున్నాడు ఓహో అలా ఏర్పాటు చేసుకున్నాం అనమాట ఆయన పొలంలోనూ మన గుమ్మం దగ్గరేనా అవునా నేను ఇక్కడ ఉండగా మళ్ళీ కుక్కరుగు మీద ఎందుకే ఇగో అవసరం ఉంటే అరుస్తాను కావాలంటే కరుస్తాను అరవమంటావా అంత చేయమంటావా ఇప్పుడేనా ముందు లోపలికి రా అదేంటి బాబు అంత తొందర పడుతున్నావు ముందు తలుపు లేసి వస్తా అలాగే కిటికీ తలుపు కూడా వేసే మరి అదేంటి బావా కుక్క పిల్లలు అలా వాసన చూసేస్తున్నావు ఎక్కడో కోడి ఎప్పుడు వాసన ఎత్తాను ఇంత ఘాటుగా అత్తరు రాసుకొని నీ కోడి వాసన ఎలా వేస్తుంది సరిగ్గా ఇదే మాట మీ చిన్నమ్మ కూతురు పుల్యమ్మ లేదు ఏంటంటే మా చిన్నమ్మ కూతురు కూడా నీకు జతేనా చిన్నమ్మ కూతురేదే మీ పెద్దమ్మ కూతురు సిద్ధమ్మ లేదా అది మాత్రం ఇదో వాళ్ళందరినీ ముందు తీసుకట్టే ఏటలు నిలబడ్డావేటి అంత తొందర ఏంటే నా గండు పిల్లి అన్ని వడ్డించాక తీరిగ్గా కూర్చొని మాట్లాడుకుందాం ఇదిగో ఈ చేత్తో తినాలని ఎన్నేళ్ళ పట్టు ఆశ నాకు ఈ చేత్తో పట్టించాలని ఎన్నాళ్ళ పట్టు ఆశ అందుకేగా మరి వచ్చాను నీకు తెలుసా నేనేమి వండి పెట్టాను ఏంటి కోడి కూర రొయ్యలేపుడు చేపల పులుసు గడ్డ పెరుగు ఆ గడ్డ పెరుగు లేవు నా కొద్దిగానే కోడేపుడు మాత్రం నా మొఖాన్ని కొట్టు శుభ్రంగా తిరిగి బారేస్తాం నీకు ఇష్టమైందే ముందు వడ్డిస్తాలే అలాగే కోడేపుడు Thank you.
అయితే మోటార్ నువ్వు ముందుకు రాయకోరా. ఇదిగో ఆ చెప్పు కూడా ఇచ్చేసావంటే మా ఇంటికి వెళ్ళిపోతాను మరి. నీ బతుకు ఆ చెప్పు చల్లకో పోతావా లేదంటుంటే అమ్మ బాబు ఇది ఆరు కదా బాబు. లలిత లలిత ఏ పిల్ల మీరా ఎప్పుడొచ్చారు ఏమిటండి ఎందుకలా చూస్తారు? అవును కొత్తగా అండిగింటి అంటున్నావు నీ ఒంట్లో ఏమన్నా బాగాలేదా? ఓ బావా ఇన్నాళ్ళేదో తెలియకన్నాను భర్తని భార్య ఏవండి అని మర్యాదగా పిలవాలంట. అది ఎవరు చెప్పారంట? ఎవరు చెప్పి నీకే రంగమ్మ చెప్పింది నాకు నచ్చింది. ఇది రంగమ్మ పని ఉండి చెప్తాను. ఓ బావా అదే వీలేదు ఇక పైన నిన్ను నేను ఏవండి అని పిలుస్తాను నువ్వు వినాల్సిందే. అబ్బో ఇప్పుడేనని ఇంత దబాయిస్తున్నావే రేపు నీకు ఆ బొమ్మలాంటి బిడ్డ పుడితే నన్ను మర్చిపోతావేమో. మీరు మాత్రం మన అబ్బాయి ఎలా ఉంటాడు? ఎలా ఉంటాడా నీలాగా పిలకేసుకొని మాత్రం ఉండడు పుట్టగానే శుభ్రంగా గుండు కొట్టించేస్తాను. కొడుకంటే ఎంత ఆశ అయితే కోటకు వెళ్దాంట. ఎందుకు? ఎందుకంటే కార్తీక మాసంలో దంపతులు ఇద్దరూ కలిసి వరభోజనం చేయాలి. అంటే పిక్నిక్ అన్నమాట. కమాన్ లెట్స్ గో. ఏమిటి ఇలాగే ఈ అవతారంతో నిన్ను ఊళ్ళో వాడు చూస్తే నాకు తాటాకులు కడతాం. అందుకని ఈ ప్యాంట్ గిట్టు తీసేద్దాం. అయ్యో తీసేసి పట్టుచీర కట్టుకుని జడ వేసుకుని మొహాన బొట్టు పెట్టుకుని లక్షణంగా ఎలా బావా నాకు చీర కట్టుకోవడం చేత కాదు. అదొకటా ఇక తప్పేదే ఉంది? ఆ రోజు నలుగురిలో నీకు తాళి కట్టాను ఎవ్వరూ చూడకుండా చీరకట్టేస్తా. నా ముందు సిద్ధేమిటి తర్వాత అతను చెప్తాను. నేను చెప్తాను వేసుకో పైకి ఆడపిల్లలకి చీర కట్టుకోవడం కూడా తెలియదు. సరిగ్గా తొందరగా తాళి కట్టినప్పుడు కూడా ఇంత అవస్థ పడలేదురా నాయన. నాకేదేలా నువ్విప్పుడు ఎంత బాగున్నావో తెలుసా? సిసలైన తెలుగు పరచులా ఉన్నావు. నిన్ను ఇప్పుడు మా ఊళ్ళో వాళ్ళు చూశారంటే మూతపడిపోతారు. కబుర్లు చాలే గాని తోటగా కందాల బాబు గారు కూర్చో కూర్చో. ఏం నూకాలు బాగున్నావా? బాగున్నాను బాబు. చూసావా కాసలు ఆ పట్నం పిల్ల ఎంతగా మారిపోయిందో. ఆ పిల్ల అంతగా మారిందంటే అదంతా మా ఏడుకుండలనే గొప్పతనమే. ఏంటి బావా అందరూ నా వైపే చూస్తున్నారు నా సిగ్గుగా ఉంది. వాళ్ళేమిటి నువ్వు చీర కట్టుకుని వయ్యారంగా నడిచేస్తా ఉంటే నాకే మతిపోతా ఉంది. చాలే గొప్ప అందం అంతా ఈ చీరలోనే ఉంది. కాదు చీర కట్టుకున్న నీలో. పో బావా చూడు లలిత పోయిన సంవత్సరం ఈ వనభోజనానికి నేను ఒక్కడనే వచ్చాను. ఈ సంవత్సరం జంటగా వచ్చాం. మరి వచ్చే సంవత్సరం? వచ్చే సంవత్సరం ముగ్గురు రావాలి. నిరోధ్ పరిమిత కుటుంబానికి నిరోధ్ వాడండి. ఇద్దరు లేక ముగ్గురు పిల్లలు చాలు. నీకో ముద్ద నాకో ముద్ద అత్తారింటికి దారేది దారేది. బాబా వాళ్ళే ఆడుకుంటున్నారు. అదే రాయలమాట అంటే నువ్వు విడుదల చెప్తాను. ఏది అరిచేయి దుడిచి అరిటాకేసి అన్నం పెట్టి పప్పేసి నెయ్యేసి కూరేసి అన్నీ వేసి కలిపి నీకొక ముద్ద నాకొక ముద్ద ఆ తర్వాత అత్తారింటికి దారేది అత్తారింటికి దారేది 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 దారేది. చాలా బాగుంది ఇద్దరు కలిసి చిన్నపిల్లలాట ఆడుకుంటున్నారా? ఏ రంగే ఏమిటా వేషం బుద్ధి లేకుండాను ఇంటికెళ్ళి చీర మార్చురా. ఏ
నీ పెళ్ళం కట్టుకుంటే హాయిగా ఉంది కానీ నేను కట్టుకుంటే తప్పు వచ్చిందా? ఆట మాట్లాడేవంటే పళ్ళు రాలగొడతాను. ఏమిటి బావ మీరు? ఆ అమ్మాయి ఏదో సరదాగా తొడుక్కుంటే దానికి ఇంత గొడవ చేయాలా? చూడండి ఆ అమ్మాయి ఎంత ఫీల్ అయి వెళ్ళిపోతుందో. వెళ్ళి తీసుకురండి. వెళ్ళండి బావా. సరే. ఏ రంగమా రంగే. ఒసే వయ్యారి రంగి వగల మారి బుంగి ఊగింది నిన్న దుమ్ము ఉయ్యాల. ఆవుపు చూస్తుంటే నేను పలేకుంటే పాడిందే నా మనసు జంపాల. రంగి వగల మారి బుంగి ఊగిందే నిన్న దుమ్ము ఉయ్యాల. ఆవు చూస్తుంటే నేను పలేకుంటే పాడిందే నా మనసు జంపాల. నీసూపులో ఉందే పిడివాకు దాని పదునెంతో చూస్తానే. నీ శంపలో ఉందే సిగురాకు దాని వగరంతో చెబుతానే. ఈ ఏళ్ళ కాదని అనమాకు, ఈ ఏళ్ళ కాదని అనమాకు, ఇంకెన్నాళ్ళే ఈ కొలుపు. నా రవ్వ నా గువ్వ నా మువ్వ ఓ రంగమ్మ జీవ జీవలాడింది మనసే గుబగుబలాడింది. ఒసే వయ్యారి రంగి వగల మారి బుంగి ఊగిందే నిన్న దుమ్ము ఉయ్యాల. ఆవుకు చూస్తుంటే నేను పలేకుంటే పాడిందే నా మనసు జంపాల. ఎగిరెగిరి పడుతోందే పైక ఓహో ఈ పాతి చిరుగాలిచే. ఉరికురికి వస్తుందే నీ వయస్సు ఆహా నాతోటి జగడానికే. అదిరదిరి పడుతోందే నీ మనసు, అదిరదిరి పడుతోందే నీ మనసు ఉత్తుత్తి సరసాలకే. నా కన్న నా చిన్న నా పొన్న ఓ రంగమ్మ జీవ జీవలాడింది మనసే గుబగుబలాడింది. ఒసే వయ్యారి రంగి వగల మారి బుంగి ఊగిందే నిన్న దుమ్ము ఉయ్యాల. ఆవుకు చూస్తుంటే నేను పలేకుంటే పాడిందే నా మనసు జంపాల. కోటప్ప తిరణాల చెల్లినప్పుడు మనం కొన్నామే గుళ్ళ పేరు. అది రొమ్ము మీద అటు ఇటు దొర్లుతుంటే నాకు రిమ్మ తెగులు రేగుతుందే. పెళ్ళైన వాణ్ణని జంకమాకు, పెళ్ళైన వాణ్ణని జంకమాకు ఒకరికి ఇద్దరైన వేడుకేలే. నా చిత్తి నా పొట్టి నా పట్టి ఓ రంగమ్మా ఏస్తానే మూడు ముళ్ళు, రంగమ్మా ఏస్తానే మూడు ముళ్ళు. పిప్పి పిప్పి పి డుం 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 పిప్పి పి డుం 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 పిప్పి పి డుం 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 పిప్పి పిప్పి పి డుం గురువు గారు. ఇంకా కొలుకే రాలేదే? మరే రాత్రి సిట్టం ఇంట్లో కొలువు జరుగుతుంది, ఆ కోడుకు రాది అడుగుండదు. అయ్యి బాబు ఈడగడ మన గురువు గారు చోట్ల కూర్చున్నాడా? ఒక్కోసారి మన గురువు గారే కూర్చోరు. లేక బాబు గారు అయ్యి బాబాయ్ బాబాయ్ మీరా బాబా? బాబాయ్ బాబాయ్ మీరు కాదనుకుని మా బలీదిగా తిట్టేశానండి. పర్వాలేదులే మా ఇంద్ర బాబు. ఆ కట్లేండి ప్రేమ కట్టులు రా. గట్లు ఎగిరికి వచ్చేసాయి అప్పుడు ఎంత ఘాటు ప్రేమ.
అయితే రాత్రి సీటమ బాగా పెట్టుంటుంది. బ్రహ్మాండంగా పెట్టిందా డాన్స్ చెయ్యదు. ఏం పెట్టిందంటే మరే కోడేపుడు ఈ చేతితోటి ఆ చేతితోటి ఆ చేతితోటి ఈ చేతితోటి తెగట్టేసారు బాబోయ్. బాబోయ్ బాబోయ్ కోడేపుడేనా ఇంకేమన్నా అది ఒక్కటే రా ఇంకా చాలా చెట్టింది. అవును ఇలా ఉంటాయి ఏడున్నాయి రైలు చేపలోను గుడ్లును ఏటేటో ఎట్టేసిందిరా బాబు. గురు ఈ కేసు వస్తాను. ఆరు కేసా కొత్త కేసా? కొత్త కేసే చిట్టి మగురు లోపాయి గారు ఏమన్నా అని తెలుసా? చిట్టమ్మా ఇవన్నీ నాకు ఎట్టట్టు ఎవరితోటి చెప్పొద్దంద్రా. అలాగా అవును సరే. ఏం మైనరు రాత్రి కోడికూర ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. మళ్ళీ తింటావా? సీపా ఇష్టమైంది అత్తమంది తింటారా? ఏది నాకు ఇష్టం ఉంటే నేను వస్తానా? ఏదో పని మీద ఉంటున్నా వెళ్ళి. సరే గానీ ఏంటా కట్లు? కట్లా పిచ్చుకుక్క పీకిందిలే. పిచ్చుకుక్క కుక్క కట్టుకు చెప్పు దెబ్బ అన్నారు. అంటారా అంటారు ఈ మధ్య తగిలిపేసుకుంటున్నాను బాబు. ముందేమో ప్రేమ ఆట అన్నారు, ఇప్పుడేమో పిచ్చుకు గరిచిన అంటారు. ఏంటి ప్రేమ ఆట అంటే అదో రకమైన ఆట. అది ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళు అక్కడ నోరు మీరా. నా చేత ముందు సిగరెట్ కల్పించుకో వెనకాల ఉంది. హాయ్ బాక్ చెప్పు కూడా ఉంది ఇక్కడ. Exchanging glances, wandering in the night. What are the chances we'll be sharing a kiss? నాన్నగారు ఒక బలిని చూసి భయపడి నాలుగు లంకడాలు చేశారు. ఆయన గారి కూతురు కదా, బావుడి గప్ప చూసి బ్యార్ మంది. ఇంట్లో నేను ఎన్ని ఇబ్బందులు పడుతున్నాను ఒక్కసారి నన్ను అడిగావా నువ్వు? ఈ ఇంట్లో నీకు ఇబ్బందులా? ఏమిటవి అన్ని ఇబ్బందులే. స్నానం చేయడానికి మేడం మీద అట్లీస్ట్ ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఉందా? పడుకోవడానికి ఒక ఏసీ రూమ్ ఉందా? గుమస్తా గారు ఫోన్ చేయడానికి కనీసం ఒక డైనింగ్ టేబుల్ ఉందా? అన్ని ఓల్డ్ మోడల్ సోఫా సెట్, ఒకటి న్యూ లేదు. చూడండి గుమస్తా గారు, లలిత ఈ ఇంట్లో ఏవో మార్పులు చేర్పులు చెబుతోంది. ఎంత ఖర్చు అయినా సరే ఆమెకు కావలసినవన్నీ ఏర్పాటు చేయండి. అలాగే బాబు. లలిత ఈ ఇల్లు నీది, ఇక్కడున్న మనుషులు నీ వాళ్ళు, నీకేం కావాల్సినా సరే సందేహించు. థ్యాంక్ యూ బాబా, యూ టు సీట్ మీ. సరే గానీ ఈ టవల్ తీసుకెళ్ళి చీర కట్టుకో. మైనర్ బాబు. మైనర్ బాబు పెళ్లి కుదిరిందండి. నీకే? అయ్యి బాబాయ్ నాకు కాదండి, సీట్టమ్మకి. అయ్యి బాబాయ్ బాబాయ్ సీట్టమ్మకా? అయితే మనం పప్పన్నం తిన్నామన్నమాట. ఏట్రా నేనుండగా చిత్తమ్మకి పెళ్లి ఎట్టా అవుతుందా? దండాలు మైనర్ బాబు దండాలు. ఏం గోవిందయ్యా ఉలాసగా ఉన్నావా? ఏమిటి అంటున్నారు? బాగున్నావా అంటున్నారు. భోజనం చేసే వస్తున్నాను. అసరే అందరూ కలిసి ఎవరు వచ్చారేంటి? వినపడుతుంది రావయ్యా, మెలిగానే మాట్లాడచ్చు. మా రెండో వాడు లేడు. రెండో వాడు ఉన్నాడు, వాడికి ఊళ్ళో సంబంధం వచ్చింది. తమరు కూడా దయచేస్తే బాగుంటుంది. ఇంతకీ పిల్లెవరేది? మా పిల్లవే.
ఇదో నీ పేలం గురించి కాదయ్యా, నీకు కాబోయే కోళ్ళు ఎవరు అంటున్నారు? మన వెంకట సుబ్బయ్య అన్న కూతురు చిత్తెమ్మ. చిత్తెమ్మ మన మంచి కోతిలో పడ్డారు. మీరు ఇంక బాగుపడరు, మీ కళ్ళు పోతాయి. అప్పది అప్పది అప్సరసట ఆపండి. మీకు అన్నీ అలాగే వినిపిస్తాయి. ఆయన ఏదో చెప్తుంటాను. అలా గడ్డెట్టు తల్లి, వినిపించుకున్న వాడికి చెప్పచ్చు, వినపడిన వాడికి ఏం చెప్పని చెప్పు. బాబు పెళ్ళంటే 1000 పంట చెప్పు బాబు చెప్పు. ఏం చేస్తాం బాబు? పాపం మీరు నాకు కావలసిన వాళ్ళే. ఏట్రా కట్నం సంగత ఏం చేసుకున్నావు? బాబు చెవుడు అనుకుంటానండి. మారేనండి, ఇన్నాళ్ళు లేచుకున్నావు అనమాట. ఆవిడ పాపం 20 సంవత్సరాలు బట్టి ఇంత కాపురం చేస్తుందిరా. ఈ రోజుకి ఒక్క మాట కూడా వినపడలేదు. ఏంటి మరి నా నోరుతోనే చెప్పలేను కానీ ఇదో శంఖ ముదినట్టు అలా అలా అంతా చెప్పాడు రా. చెప్పండి చెప్తావా? ఎందుకు కలిపిస్తావు? చెప్తాను రండి. ఇంతవరకు గుమాస్తా గారు కింద కూర్చునేవారు, ఈ రోజు నుంచి ఆయన ప్రమోషన్. టేబుల్ చైర్ పెన్ ఫైల్స్ ఎక్సెట్రా. అక్కడ చూడండి చాలా బాగుంది. నీళ్ళది కారిపోతుంది. తచ్చిపోదు బాబా. నీళ్ళు ఎక్కడ పోతుంది? అక్కడ ఉంచుడు. నీళ్ళది ఎక్కడ పోతున్నాయి? మరి ఇక్కడ పోయి ఇట్ట వస్తుంది. అది పేరు ఫౌంటన్. అంటే అంటే అదే నూరా. ఏమది బాబా? ఇదిగో చూడు 2 గ్రామ్. ఏంటి ఏంటి మొహాలు గీకాలు లేకుండా పిచ్చి పిచ్చి గీతలు ఎంత? అది పిచ్చి గీతలు కాదు బాబా, మోడర్న్ ఆర్ట్. 2500 రూపాయలు. ఏంటి 2500? బంగారం ఏంటి అటువంటి వాడికి పెడితే బాగుంటది కానీ దీనిక. నూరా బాబా అమ్మా, నువ్వు చెప్పినట్లు అన్ని సర్దించేశాను. సరిగ్గా ఉన్నాయమ్మా. చాలా బాగుంది అంకుల్. థ్యాంక్ యూ అంకుల్. లలిత ఏంటిది పెద్ద హార్మోనీ పెట్లా ఉంది చూడు. నేను చిన్నప్పుడు హార్మోనీ బాగా వాయించావని. ఒకసారి వాయించరా? నీ చేత కాదు, ఇది హార్మోనీ కాదు ప్యానో. ఒరే 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 ఏమిట్రా మీ పగటి వేషాలు? మీరు ఏ లలిత వాళ్ళని కూడా మార్చేశావు. నీకేం తెలియదు బాబా, ఇంట్లో సర్వెంట్స్ అందరూ ఇలాగే ఉండాలి. పోలే నాయనమ్మ కూడా ఏం తగిలించలేదు. సరే బాబా ఇది చూడు, ఇది చాలా ఆర్టిస్టిక్ గా అందంగా లేదు? సుబ్బయ్య గంగనా దానికి దిగ్రాపోతే దీకేటా లేదా? ఇక్కడ నుంచి నాగలు తీసేస్తారా? బాబా వాట్ నాన్ సెన్స్ యు ఆర్ టాకింగ్. ఆ డర్టీ కొయ్య ముక్క ఇంటి ముందు అసహ్యంగా ఉంది, నేనే తీసుకురేమని. మా తాతల లాంటి ఉన్న నాగల కంటే ఈ ముళ్ళ కంపెనీకి అందంగా ఉందా? అందరికీ అన్నం పెట్టే కనతల లాంటి నాగలు నీకు అసహ్యం కనిపించదా? నేను ఇప్పుడు ఏం చేస్తానని పెద్దగా రైలు నడుస్తున్నారు మీరు. ఎక్కువగా మాట్లాడేవంటే నాకు హెచ్చు కోపం వస్తుంది. ఆ ముళ్ళ కంప తీసేసి నాగలు పెట్టా. బావా సర్వీస్ నన్ను ఇంతగా ఇన్సల్ట్ చేస్తానంటే నాకు చాలా కోపం ఉంది. పట్టుకున్న భార్య కంటే ఆ కొయ్య మొక్క మీకు ఎక్కువ? భార్య కాబట్టి వెతికిపోయావు, లేకపోతే మొక్క మొక్క చేసి పాలించావు. ఎక్కువగా మాట్లాడేవంటే పళ్ళు రాలగొట్టా. నేను మాట్లాడతాను నా ఇష్టం. ఇది చదివి కూడా ఇలా బెల్లం కొట్టిన రాయలా కూర్చుంటారా? ఇందులో ఆడావుడు పడ్డానికి ఏముంది? సంసారం అంతా ఏవో గొడవలు ఉంటూనే ఉంటాయి, సర్దుకుపోవాలి. ఇప్పుడు నువ్వేం చేసినా నేను సర్దుకుపోనులే. ఇక్కడ నేను అక్కడ నా కూతురు. అయ్యో నా కర్మ, ఒక్క గాలక కూతుర్ని ఎంత గారాభంగా పెంచాను. ఆ పల్లెటూరి జంతువుతో చేతులు కలిపి నా బిడ్డ బతుకుని మీరే నిష్కారణంగా నాశనం చేశారు. ఇప్పుడు చూడండి ఆ రౌడీ గారు ఏం చేస్తున్నాడో. కూతుంటే తప్పు, నుంచుంటే తప్పు, అంతా వాడి ఇష్టం. అతి గారాభంగా పెంచావు, నా అల్లుడు గట్టివాడు, నీ కూతుర్ని లక్షణంగా దారికి తీసుకొస్తాడు. మీరు నోరుయండి. నేను ఎప్పుడు నోరు తెరిచాను కనుక. నమస్కారం బా. మీరేదో పిలిపించారా? రావయ్యా మా ఇంట్లో రా. ఏంటి
నీకంటే ముందు సెంటు వాసనలే గుబగుబలాడుతున్నాయి. ఏమండో అది లేకపోతే నేను నిద్రపోలేనండి. ఇంకా పూర్ణిని తెప్పించానండి. కిచ్ కిచ్ అంటే నీకేమయ్యా బాబు, మన ఊరికే పిల్ల జమీందారు. ఏమండో ఎంత పిల్ల జమీందారు అది మాత్రం అండి మైనర్నండి. మీరు కూకోమంటే మీ ముందు కూకుంటానండి. అంత చదవనండి ఈ ఊర్లో నేను. అవునవును. ఏమిటి ఈ మధ్య మన ఊళ్ళో కోళ్లు మాయమవుతున్నాయట? మరి అంత సూటిగా అడిగేస్తున్నారు. ఆ కోడి మాత్రం ఈ చెప్పాలంట. పర్వాలేదు లేవయ్యా, ఆ గొడవలన్నీ నేను విన్నాను. చాలా జోరుగా సాగుతున్నాయటగా. ఏమండో నీ వరకు వచ్చాయంటే మాత్రం చెప్పక తప్పదండి. చెప్పాలి మరి. ఏం చేయనండి, కాలు గడ్డం పడిపోతున్నాయి. మన ఊరు కోళ్ళు అయితే పర్లేదండి, పొరుగురు కోళ్ళు కూడానండి. ఏం చేస్తా ఉండాలి, బాధలు చూడలేక సన్నంగా ఉన్నా సరే ఇట్టంటూ సమృద్ధించి వెళ్ళిపోతున్నానండి. ఇదండి మన ప్రతిభ. మొన్న మంగళవారం లేదండి నరసమ్మ అండి రా అంటే ఏమన్నా తక్కువ తిన్నా ఏంటండి? ఎవరా నరసమ్మ? ఒక పేరు చెప్పేసానండి. లేవయ్యా ఏదైనా ఏముండవు ఇవన్నీ చెప్పాలంటే సంవత్సరం పడతాది. అబ్బా బయట గెలవో, పెద్దలతో మాట్లాడేటప్పుడు నీకెందుకు చెబుతూ? ఆదివారం నాడండి చిట్టమ్మండి కూడండి ఉండండి చెప్పిందండి. చెప్పు అయ్యో బాబు నిలబట్టమ్మా, వీడికి ఏదో కోడి కూర వండి పెట్టావట. అరే నీ శోకమండా, నేను నీకు కోడి కూర పెట్టానా? కోడి కది బాధ. అయ్యో నేను ఏ కూర తినలేదు. దమ్మిడి సంపాదించడం చేత కాదు కానీ పెద్దవారు సంపాదించి కాస్త తగలబెడతావా? ఊళ్ళో కనిపించిన ఆడపిల్ల కనుగొడతావా? నువ్వు మనిషివేనా? కాదండి, నేను ముత్తి అమాయకుడిని. అమాయకుడివా? సరే, చిట్టమ్మను చూడడానికి వచ్చిన పెళ్లివారికి నువ్వేం చెప్పావు? నేనండి ఆ డెప్పై గాడును ఆ దోసాయి గాడును వారా తీసుకెళ్ళి ఏదో చెప్పుకుంటానండి. ఎందుకైనా మంచి దీనికి అర్జెంట్ గా పెళ్లి చేశాను చెప్తాను. చేస్తాను చేస్తాను బాబాయ్. రేపు వచ్చే శనివారం పంచాయతీ ఉందిగా, వీళ్ళ తాతను పిలిపించు. పిలిపించండి బాబాయ్. ఇదిగో దీని పెళ్లికి మా తాత ఎందుకండి? ఎందుక మంచి ముహూర్తం చూసి మీ ఇద్దరికి పెళ్లి చేయించడానికి. బావగారు మీరు మాత్రం అన్యాయం చేస్తున్నారు అమాయకుని చేసి. దీని పెట్టి పెట్టండి, నా పెట్టి పెట్టండి, మా ఇద్దరికి పెళ్లి ఏంటండి? కోడికూర పేరుతో కొంపలో దూరినప్పుడు లేదా అంతస్తు వెంటబడి తరిమావుగా. ఇదిగో తప్పించుకోవాలని చూసావో, నీ మక్కలు ఎరగలుగుతారు. జాగ్రత్త. ఇలాగైపోయిందని రంగి మజ్జి పడరా. ఊళ్ళో వాళ్ళ గొడవలు తీర్చడానికి తీరికుంటుంది కానీ ఇంట్లో వాళ్ళు మాత్రం ఏమైపోయినా పర్వాలేదు. మధ్యలో నీ సాధింపు ఏమిటే అత్తగారిలాగా? ఇప్పుడు ఏం జరిగింది? మరేమిటి, ఆ రోజు మాట అయితే అనేసావు కానీ అక్క ఎంత చిన్న పుచ్చుకుందో ఆలోచించావా? ఆఖరికి తన పుట్టినరోజు కూడా చేసుకోను అంటుంది. లలిత పుట్టినరోజా? ఇప్పుడు వచ్చే శుక్రవారం. లలిత రేపు వచ్చే శుక్రవారం నీ పుట్టినరోజుటగా నాతో చెప్పలేదే. నా పుట్టినరోజు చెప్పే మాత్రం నీకే? అదేమిటి లలిత అలాంట, నీ పుట్టినరోజు ఈ ఇంటికే పండగ. చాలే అన్ని అబద్ధాలే. నిజంగా అంత ప్రేమ కనుకుంటే నౌకర్లు ముందున్న నత్తగా అవమానిస్తారా మీరు? లలిత నువ్వు వట్టి పిచ్చిదారి. నాగరి విషయంలో ఏదో ఆవేశంలో అలానా కానీ మిగతా విషయాల్లో నేను మెచ్చుకున్నాగా. చూడు, చిన్నపిల్లల దెబ్బలాట భార్యాభర్తల పోట్లాట ఒకలాంటివి. వాళ్ళలాగే మనం అన్ని మర్చిపోయి కలిసిపోవాలి. అప్పుడే తెలుస్తుంది కోపంలో తాపానికి వేడి వేడి అర్థం. నా లలితం కూడా ఉద్యోగి కదా, ఏది ఒకసారి నువ్వు బావా మిమ్మల్ని నాకు మాట్లాడగనా? లక్ష అడుగు. సరే అంట. నా ఫ్రెండ్స్ అందరినీ నా బర్త్డేకి పిలుద్దాం అనుకుంటున్నాను. పిలువు, ఎంతమంది అయినా సరే. అయితే మన హోదాకు అంతస్తుకు తగ్గట్టు నీ పుట్టినరోజు ఘనంగా జరగాలి, ఎంత ఖర్చు అయినా సరే. చూడు, నీ స్నేహితులు అందరూ బాగా చదువుకున్న వాళ్ళు. మన పల్లెటూరి వంటలు వాళ్ళకి నచ్చుతాయో లేదు, అందుకని బస్తీ నుంచి వంట వాళ్ళని పిలిపించు. నువ్వే దగ్గరుండి బాగా చేయించు. ఏ బావా, ఒక్కొక్కప్పుడు మీరు పెద్ద పిల్ల భయపెడతారు, మరొకప్పుడు మేక పిల్ల అయిపోతారు. మిమ్మల్ని ఎలా అనుకోవాలో నాకు నిజంగా అర్థం కావట్లేదు. ఏముంది, నువ్వు చల్లగా చూస్తే నేను మేక పిల్ల, కోపంగా చూస్తే పెద్ద పులి. అలా అనుకో. హాయ్ రంగి. బావా ఈ రంగి చాలా నచ్చింది. నచ్చిందా? అయితే ఇంకే దాన్ని పెళ్లి చేసుకోమని నువ్వు నాకు ఉత్తరం రాసివు. చేసేసుకుంటాను, అప్పుడు మనం ముగ్గురం కలిసి ముచ్చటగా ఉండొచ్చు. ఏమే రంగి. బాబు తమరు ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా తప్పకుండా ఈ శరణాలయం మంచి చెడు తెలుసుకుంటారు. మీ బోటి ధర్మాత్ములిచ్చే విరాళాలే పసివాళ్లకు ప్రసాదం.
దయాదాక్షిణ్యాలు లేని తండ్రులు దగాపడిన తల్లులు వదిలేసిన ఈ బిడ్డల్ని చూస్తుంటే ఎవరి గుండెలు చలించవు, ఎవరి కళ్ళు చెమ్మగిలవు. నిజం బాబు, ఎవరో చేసిన పాపాలకు శాపాలుగా పుట్టారు వీళ్ళు. అసలు వీళ్ళు ఏ రోజు పుట్టారో, ఎందుకు పుట్టారో ఎవరికి తెలుసు? ఎవరికి పుట్టినా, ఎందుకు పుట్టినా పుట్టిన ప్రతి జీవికి ఒక ప్రయోజనం ఉంటుంది. చూడండి, ఇవాళ నా భార్య పుట్టినరోజు. ఈ రోజు ఎప్పటికీ గుర్తుండాలని లలిత పేరు ఈ శరణాలయానికి 100,000 రూపాయలు విరాళంగా ఇస్తున్నా. తీసుకో. చాలా సంతోషం బాబు. దిక్కులేని వాళ్లకు దేవుడే దిక్కు అంటారు. మీ బుట్టి మనుషులే దేవుడు. లలితకు ఈ సంగతి తెలిస్తే ఎంత సంతోషిస్తుందో. వస్తారండి. ఈ రోజు ఉండి డిన్నర్ తినేసి రేపు పొద్దున వెళ్తుంది. రేపటి దాకా నేను ఇక్కడ ఉంటే ఐదారికి అలాంతాలో చేసా పట్టుకుంటున్నారు. ఇప్పుడు శాసన శాసన బూడిదా, వాళ్ళంతా సారా తగ్గుతున్నారు. ఇంట్లో సారాయా ఇంకేమైనా ఉందా? Yeah.
అసలు విషయం మనకు తెలియదు. అమ్మాయి కూడా ఏం చెప్పటం లేదు. మధ్య నువ్వెందుకే చేపలాగా దన్నుకుంటావు? మీకేం తెలుసు నా బాధ? నా రక్తం ఉడికిపోతుంది. నేను 9 నెలలు మోసి లేకపోతే నేను మోసానా? అది కాదే దీపం, మా 7 కొండలున్నాడే, వాడికి కొన్ని రూల్స్ ఉన్నాయి. అనవసరంగా వాడు ఏ పని చేయడు. అసలు విషయం ఏమిటో తెలుసుకోకుండానే నోరు ముయ్యండి. ఇదమ్మా వరస, ఈయన నోటికి జడిసి నేను ఇలా పడి ఉన్నాను. అమలు, దెబ్బలు బాగా తగిలాయమ్మా. ఎడవుకు తల్లి, ఎడవుకు. నిన్నింత అవమానించి నిష్కారణంగా కొట్టిన ఆ రాక్షసుడి బ్రతుకు బదారు పాలు చెయ్యకపోతే నా పేరు దీపలక్ష్మే కాదు. నేనే మాట్లాడతాడు. మీరా? నాన్సెన్స్. రిజిస్టర్ ఉత్తరం వచ్చింది. రిజిస్టర్ ఉత్తరం నాకెవరు పంపిస్తారయ్యా? తప్పడ్డ సేవ చూడు. లేదు బాబు, నీ పేరునే వచ్చింది.
లీడర్ నోటీస్. లీడర్ నోటీస్? అవును బాబు, లలితమ్మ గారి తరఫున లీడర్ గారు విడాకులు నోటీస్ ఇచ్చారు. మామయ్య, అత్తవారింటి నుంచి అల్లుడికి ఆహ్వానం రావడం అందరికీ తెలిసిన మర్యాద. ఇలాంటి పరువు తక్కువ ప్లేడర్ నోటీస్ పంపడం అత్తయ్యకు తెలిసిన మర్యాద. అది నీ తప్పు. నువ్వు మర్యాదగా ప్రవర్తిస్తే నెత్తి మీద పెట్టుకుని పూజించేవాళ్ళు. ఏదే ఇప్పుడు నన్ను పూజించినట్టు? అసలు ఈ ఇంటి అల్లుళ్ళని చెప్పుకునే యోగ్యత ఉందా నీకు? ఉంటే బుద్ధి జ్ఞానం లేని అడవి జంతువులా నా కూతురుపై విరుసుకు పడతావా? చిచి, నీలాంటి వాడితో నా కూతురు ఒక క్షణం కూడా కాపురం చేయలేదు. అందుకే విడాకులు నోటీస్ పంపించాను. ఓహో, చాలా గొప్ప పని చేసేవత్తాయి. కన్నతల్లి వయ్యండి, ఆఖరికి సవతి తల్లి కూడా చేయని దారుణానికి పూరుకున్నా. ఏ తల్లైనా కన్న కూతురు కాపురం నిలబెట్టాలని చూస్తుంది, కానీ నీలా నిప్పుడుపోయాలని చూడదు. నువ్వు ఒక తల్లివేనా? బలబలే, అడగాల్సిన మాట అడిగావు. ఏమిటి? ఏం లేదు, అల్లుడు అడుగుతున్నాడు, సమాధానం చెప్పు. సమాధానాలు చెప్పుకోవాల్సిన అవసరం నాకేం లేదు. అంతగా అవసరం వస్తే కోర్టులోనే చెప్తాను, తిరుగులేని సమాధానం. అత్తయ్య, మా చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడ తగాదాలు వచ్చినా కోర్టుకు వెళ్ళను. తీర్పు కోసం నా దగ్గరికి వస్తారు. ఎన్నో కూలిపోయిన కుటుంబాలను నిలబెట్టాలని నన్ను మెచ్చుకుంటారు. అలాంటి నన్ను కోర్టుకి ఇడుస్తావా? మన పరువు బజార్లో పెడతావా? పరువు? 10 మందిలో నా కూతుర్ని అవమానించావే, అప్పుడేమైంది నీ పరువు? అన్యం పుణ్యం ఎరుగురి నా బిడ్డని గొడ్డును బాదినట్టు బాదావే అలాంటి. మమ్మీ, ఇంకెందుకు ఆయనతో మాటలు? సంస్కారం, నాగరికత లేని కంట్రీ బ్రూట్. ఏమిటే నాగరికత? పుట్టిన నేల ఎంత పవిత్రమైందో మర్చిపోయి ఇలా సగం బట్టలు కట్టుకుని తైటకలాడం కాదే నాగరికత. ఈ దేశంలో స్త్రీకి తిండి కన్నా ఎక్కువైంది మనము మర్యాద. పస్తులుండైనా సరే ఒళ్ళంతా గప్పే చీర కట్టుకుని వంచిన తల ఎత్తకుండా బ్రతకడమే నాగరికత. అంతేకాని పట్టగేదో కోపం వచ్చి కొట్టాడని పుట్టింట్లో దూరి విడాకుల పత్రం పంపించడం కాదే నాగరికత. ఓర్పుతో నేర్పుతో సంసారాన్ని సరిదిద్దుకుని పసుపు కుంకుమలతో నూరేళ్ల పంటగా జంటగా బ్రతకడమే నాగరికత. కోపాలు కచ్చలు పెంచుకుని కాపురాన్ని ముక్కలు చేసుకోవడమే నాగరికత అనుకునే గుడ్డిదారివి. నువ్వా నాగరికత గురించి నాకు చెప్పొచ్చావు? అమ్మా లలిత, నాగరికతను గురించి ఇంత బాగా లండన్ లో కూడా చెప్పరు. పిచ్చమ్మ తెలివితేటలు వెర్రన్నే మెచ్చుకోవాలి, సిగ్గు లేకపోతే సరి. లలిత, బాగా చదువుకున్న దానివి, ఆవేశపడకుండా ఆలోచించు. భర్త చనిపోతే ఆ భార్యను చూసి ప్రపంచం జాలిపడుతుంది, కానీ మొగుడిని వదిలేసిన పెళ్ళాన్ని లోకం లోకుగా చూస్తుంది. నా గురించి నాకేం బాధ లేదు, నేను మగవాణ్ణి, ఎట్లాగైనా బ్రతకగలను. కానీ నువ్వు ఆడదాని, పొడిచే కాకుల మధ్య కోకిల్లా అయిపోతుంది నీ జీవితం, గుర్తుంచు. నా జీవితం గురించి మీరేం జాలిపడక్కర్లేదు. ఆడదాన్ని బానిసలాగా తెలిసే ఈ బుద్ధి లేని కాకి ముఖంటే అసలు నాకు లెక్కలేదు. నా దారి నాకు తెలుసు, మీ దారి మీరు చూసుకోండి. మీతో కాపురం చేయడం ముమ్మాటికి నాకు ఇష్టం లేదు, మీరు వెళ్ళచ్చు. లలిత, ఈ నిర్ణయం ఇదేనా? నా నిర్ణయం కూడా అంతే. మధ్య నిన్నెవరు అడిగారు మందరా? మావయ్య, ఆ తాగుబోతు వాళ్ళందరినీ ఇంటికి తీసుకొచ్చి వాళ్ళతో కలిసి సైతకలాడడం అయిన ఇంటిల్లా లక్షణమా? ఆఖరికి వాళ్ళందరూ పశువులుగా మారి మన రంగమ్మను బలవంతం చేయబోతే నా రక్తం ఉడికిత్తుపోయి వాళ్ళందరినీ ఇష్టం వచ్చినట్టు తంది. లలిత అడ్డొస్తే చేయి చేసుకున్నాను, తప్పడ్డావా? నన్ను కొట్టింది మాత్రం ఉమ్మాడికి తప్పే. మీ ఇద్దరిది తప్పు కదమ్మా, నిన్న 6 ఏళ్ళు లండన్ లో పెట్టి చదివిచ్చానే అది అన్నిటికంటే పెద్ద తప్పు. సరే, ఎవరి తప్పైనా సరే క్షమాపణ కోరుతున్నాను. లలిత, ఇంటికి వెళ్దాం. నేను రాను. చూడు లలిత, నా ఐశ్వర్యం అంతా పోయినా పర్వాలేదు, నా బ్రతుకు మాత్రం కోర్టుకు ఎక్కించుకు. మీ అమ్మ మాటలు విని నీ బ్రతుకు బజారు పాలు చేసుకోకు. నీ భర్తగా ఆజ్ఞాపించడం లేదు లలిత, నీ జీవిత భాగస్వామిగా అర్థిస్తున్నాను. మన పండంటి కాపురాన్ని పాడు చేయొద్దు. రా, మన ఇంటికి వెళ్దాం. రా లలిత. నేను రాను రాను రాను. లలిత, మిస్టర్ ఏడుకొండలు, అంత అహంకారం? నువ్వు నువ్వు సిగ్గు లేకుండా నన్ను పేరు పెట్టి పిలుస్తావా? ఇంత ప్రాధాన్యపడుతున్నానని అసభద్రులు అనుకుంటున్నావా? వీడెవరనుకున్నావే? సీతాపురం కత్తుల వీరభద్రయ్య కొడుకు ఏడుకొండలు. ఇదిగో మీ అందరికీ ఆఖరిసారిగా చెబుతున్నాను, వచ్చే శుక్రవారంలోగా నా భార్య నా ఇంటికి వచ్చి నా కడప తొక్కిందా సరే, లేదా మిమ్మల్ని అందరినీ లాక్కెళ్ళి మా ఊరు పోలే రంపకు పాలిస్తా. జాగ్రత్త, చెబుతా. ఏమండి, ఎక్కడున్నారండి? అబ్బా, నాకు సిగ్గేస్తుంది. చెప్పండి. అరే, దాగుడు మూతలా? నీతోట చచ్చినాను. నీ ఎత్తున్నా తెలియనుకున్నావా? తీయగా కేకేసి తోలలు చేద్దాం అనుకుంటున్నావా? అదే మాట్లాడండి, పెళ్ళాలు ఎక్కడైనా మొగుళ్ళు కొడతారా? ఓలమ్మో టక్కుటిక్కో, మరే ఆ రోజు నన్ను చావు పడేసావు కదా. మరి పెళ్లి కాకముందు అల్లరి చేస్తే కొట్టరేంటి?
ఇప్పుడు నేను ఏం చేసినా దేవుళ్ళ పూజిస్తా. ఉండండి వస్తా. ఉండండి. ఏంటే మళ్ళీ చీపు పెట్టుకొచ్చావు? తీసుకోండి. ఎందుకో ఈ గది అంతా తొడవాలా? కాదండి, దీంతో మీ ఇష్టం వచ్చినట్టు బాధండి. నా తప్పులన్నీ క్షమించండి. ఈ జన్మంతా మీ కాళ్ళ దగ్గరే ఉంటాను. ఎందుకు? ఉన్న రెండు కాళ్ళు తినేద్దాం నా కూర్చుని. అబ్బో, కొత్త పెళ్లి కొడుకు కలకొచ్చింది. కిచ్చి 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 ఏంటే పండుకోదా? ఎందుకండి అంత కోపం? మన ఇద్దరం చిలక గోరింకల్లా ఉందాం. చిలక గోరింకల్లా ఉండడానికి నేను సిద్ధమేనుకో, కానీ గౌన్ వేసుకోవడం వచ్చా. చిన్నపిల్లలు వేసుకుంటారు. ఏమో తాగుతా తాగుతానుగా. పొద్దున్నే మజ్జిగి సాయంత్రం అంబలి తిండి పోతు పీగి తాగడం అంటే అది కదా బ్యాండీని విస్కీను. ఆటాపాట ఏమన్నా వచ్చా? అది కూడా రాదనుకున్నారా? చూడండి, నాయుడు ఓరింటి కాడ నల్ల తుమ్మ చెట్టు కింద నాయుడేమన్నాడే బుల్లి. అబ్బనా అబ్బనా గుండె జల్లుమన్నడే. జల్లుమన్నాం కదే, జబ్బు చేసి 24 గంటల్లో చచ్చిపోతాను. నేను ఇలా పడే ఉంటే నువ్వు బయటికి వెళ్ళి ఎక్కడికండి? ఇరేసాలో మన దగ్గరికి వద్దాం. నీ ఆటలు అయ్యాం. ఇది ఇదే మన పెతిపంటేను. దేవుడో దేవుడా, నాతో మాటైనా చెప్పకుండా పోయావా? దేవుడో దేవుడా, నా చేతి కోడి కూర సరిగ్గైనా తెలియదు కదలా? దేవుడో దేవుడా. అప్పుడే మేనర్ బాబుకు 100 ఏళ్ళు నిండిపోయామా? వసే నీ నోరు పడిపోను. బతికున్న మహారాజును చచ్చిపోయాడంటావా? నీ మొగుడే చస్తాడే. దేవుడో దేవుడా, పారిపోయాడా? లేదా నీ మొగుడు పారిపోయాడని ఏడుస్తాను అనుకున్నావా? పోయే. దేవుడా దేవుడా, పాపం పెళ్ళై 4 రోజులు కూడా కాలేదు. పోతే పోతాడు మీకెందుకే? పదవులకి నువ్వు పోయి అందరి చేత మాట పట్టిస్తున్నావే. దేవుడా దేవుడా, నీతో మాటైనా చెప్పకుండా పోయాడా? దేవుడు దేవుడు ఆగరా, చెప్పండి రా. గురువు గురువు అంటే వెంట తిరిగారు కదరా, ఆయన సొమ్మంతా తిన్నారు కదరా. మీకు తెలియకుండా ఆయన ఎక్కడికి వెళ్ళడు? చెప్పండి. పోతే మీ తోలో నుంచి ఇంటికి అప్పు నిండేస్తాను. చెప్పండి ఎక్కడ పోయాడు? చెప్పరాబు పొద్దున రైలుకి హైదరాబాద్ చెక్కేశారు. నువ్వు ఎక్కించొచ్చావా? మిత్రం కర్మ అల్లుడికి భయపడి తరతరాలుగా ఉంటున్న సొంత ఊరు వదిలిపెట్టి హైదరాబాద్ ఎగబడ్డాం. హైదరాబాదే కాదు, హిమాలయాల వెళ్ళి దాక్కున్నా దీపం అల్లుడు మాత్రం వదిలిపెట్టాడు. ఏంటి గోళ? అల్లుడు ఊరుకున్నా మీరు ఊరుకునేటట్లేరు. ఇదిగో దీపం, సాఫీగా పోతున్న రైలును గొలుసులాగా ఆపితే జరిమానా వేస్తారు తెలుసా? అది కూడా తెలీదా? నేనేమన్నా మీ అల్లుళ్ళలాగా పల్లెటూరి గబ్బెలైనా? ఆ మాత్రం నాకు తెలుసు. తెలుసు కదా, రైలు ఆపితేనే జరిమానా వేస్తారే. సాఫీగా పోతున్న సంసారంలో సడన్గా బ్రేక్ వేశావు, దానికి ఏమిటి శిక్ష? సీతాపురం పేరు చెబితేనే అలా ఉలిక్కిపడ్డావు. మనం హైదరాబాద్ వెళ్తున్నట్టు అల్లుడికి తెలిసిందంటే అల్లుడో. మీరు నోరు ముసుకు లోపలికి రండి, అది లాక్ చేయండి. లాక్ చేసేందులే. కంపార్ట్మెంట్ లో నో కాలిసిస్. సాటి చెట్టులో మొహం నువ్వు ఎవరు అనుకున్నావు? రైలు మగాన్ని పట్టుకుని లాగించి సీతాపురం చిత్తం బట్టి ఎవరుకున్నావా? లోపల పెట్టావు. లోపలికి వచ్చావంటే కాళ్ళు ఏర్పడతా. సామాన్లన్నీ జాగ్రత్తగా తినిపించు. హలో సుశీల. హలో లక్ష్మి. నువ్వు ఉత్తరంలో రాసినట్లు అన్ని ఏర్పాటు చేసేసాను. ఏమండి ఈమె? నా ఫ్రెండ్ సుశీల. హలో అమ్మా, నేను ఏకపత్ని కూర్చున్నా. మధ్యలో చేతులు అంది కూడా ఆరోగ్యానికి అంతగా పడదు. రండి. హలో సుశీల. ఈవిడే నా ఫ్రెండ్ దీపలక్ష్మి.
లక్ష్మి, ఈవిడ డాక్టర్ కమల. హలో. ఈవిడ గీతా ప్రభాకర్. హలో. హలో. నృత్య ప్రేక్షి. ఆవిడ సుభద్ర, వారి హస్బెండ్ ఇక్కడ హైకోర్టు జడ్జి. క్యాక్యు మిర్చు. నేనెవరో మీకు తెలియదనుకుంటాను. నేను ఆవిడ మొగుణ్ణి. పేరు భర్త భీమారావు. వెరీ నైస్ నేమ్. దీపం, నా పేరు ఆవిడ కూడా బాగా నచ్చింది. షీఈ్ మై డాటర్. హలో. అండ్ లలిత లండన్ లో చదివి రీసెంట్ గా వచ్చింది. ఐ సీ. మీ అమ్మాయికి మ్యారేజ్ అయిందా? లక్షణంగా అయింది. మరి మీ శ్రీవారు ఎక్కడ? అమెరికాలో ఇంజనీరింగ్ చదువుతున్నారు. వచ్చే ఏడు వచ్చేస్తారు. వెరీ గ్లాడ్. అయితే అమెరికాలో అనమాట. మీ శ్రీవారి పేరు? ఏకేళ్ళు అన్నట్టు మర్చిపోయాను లక్ష్మి. ఆదివారమే లేడీస్ క్లబ్ యానివర్సరీ, అందుకే హోటల్ లో రిసెప్షన్ అరేంజ్ చేశాం. మీ అందరూ తప్పకుండా రావాలి. ఓ ఎస్, డెఫినెట్లీ వస్తా. ఇదేమో నీకు బాగుందా? ఏమిటి? సీతాపురంలో ఉన్న అల్లుడు అమెరికాలో ఉన్నాడు అన్నావు, పేరు ఏడుకొండలు అయితే ఏకే లు అన్నావు. ఈ పైత్యం అంతా వాడికి తెలిసిందంటే ఏం చేస్తాడో తెలుసా? ఏం చేస్తాడు? ఏకే లు, ఏ కీలు కా కీలు, బొప్పాస్ కొట్టంలాగా ఎదురుచేస్తాడు. ఏడిస్తాడు. ఈ వెర్రి వేషాలు వేయడానికి ఇదే సీతాపురం కాదు, హైదరాబాద్. అట్లాంటి పనులు హైదరాబాద్ లో మరీ సులువు. అది చూద్దాంగా. రేపు రేట్లో వచ్చే గుర్రాలు చేస్తాడని మన చేతిలో ఉన్నాయా? కావాలంటే చూస్తాం. మొదటి రోజులో మొదటి గుర్రం, రెండో రోజులో రెండో గుర్రం, గ్యారంటీ. ఏమండి? అదేం లేదు బాబు, పోలికలు అలాగే ఉంటేను. ఏంటది గంగిరెద్దుల గంట వాయిస్తున్నావు? ఎవరి కోసం ఎదుగుతున్నావు? ఎవరి కోసం? మా పెనిమిటి కోసం. పెనిమిటి కోసం? పేరేంటి? భలేవాడివే. పెళ్ళాలు ఎక్కడైనా మొగుళ్ళు పేరు చెప్తారా? అయినా మా ఊర్లో అందరూ మైనర్ మైనర్ అని పిలుస్తారు. ఓహో, ఫటాఫట్ పాటి పోరు మైనర్ పిల్లనా? సరే పోయింది. నీకు తెలుసా? తెలియకపోవడం ఏంటి? సిల్క్ లాజ్ వేసుకుని రోడ్డు మీద పోయే అమ్మాయికి బీట్ కొడుతూ ఉంటాడు. ఆయనే బాబు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? మా ఇంట్లో ఉన్నాడు. చూసమ్మ, తీసుకెళ్తాను. అలాగే. అందరెందుకు? అప్ప ఏమి ఎరగని చిట్టి పాపలారా? అలా మాట్లాడతారే? ఎందుకు ఎత్తారేంటి తలుపులు? ఏంటి పిచ్చి పిచ్చిగా అవుతున్నావు? మా ఆయనడి. అదే నువ్వు నువ్వు ఉన్నావంటే ఇప్పుడే నువ్వు ఇప్పుడే మీ ఆయన అయిపోతావు. ఇదో ఈరో నాయ పర్లేదా? ఎంత చక్క లవ్ చేస్తాను. చేస్తావు చేస్తావు. ఏంటి బ్రో మంచవా వేసానుగా? కాదు, చీపురు కట్ట. చీపురు కట్ట? ఇప్పుడు ఎందుకు? ఇల్లు శుభ్రంగా ఉంది కదండి. ఇల్లు శుభ్రంగానే ఉంది, నీ ఒళ్ళు కట్ట. మొగాలు కొడగడు, కొట్టాడు పాపం, కళ్ళు పోతా. నువ్వు మొగడిగా ఉన్నావు. పరాయాడదాన్ని అక్కడెల్లలా చూసేవాడేనాడని. ఇదిగో ఈ ఆడ నీ రక్త నా కళ్ళ చూడలే. నా పేరు సీతమ్మ. చీపిరి దెబ్బ కదిరిపోయి సీతమ్మ అంటున్నావా? తల్లి తోడు పోలడం గుళ్ళను అదే కొబ్బరి కందుకోవడం. మీతో నేను అబ్బాయి. నేను అయితే మా పిన్నమ్మ కొడుకు అనమాట. నన్ను గుర్తుపట్టలేదరా? గడ్డం వీరై కూర్చుండ్రా. అక్క నన్ను క్షమించక్క. ఒరే పిచ్చి సన్నాసి, అనవసరంగా దెబ్బలు తిన్నావు కదరా. ఆ సరే కానీ చిన్నప్పుడు దేవదాస్ సినిమాలో నాగేశ్వరరావులాగా హీరో అయిపోదాని పారిపోయి వచ్చావు కదా, ఆఖరికి రిక్షాలు అవుతున్నావా? పారిపోయిన అందరూ నాగేశ్వరరావు అవుతారక్క. ఇదిగో నా మొహాన్ ఇలా రాసింది, రిక్షా లాక్కుంటాం. సరేగానక్క, బాగా ఎలా ఉంటాడు చెప్పు. ఎక్కడున్నా సరే, ఏ గలీలో ఉన్నా సరే, ఫటాఫట్ పార్టీ పని చేసి లాక్కొచ్చేస్తాను. చెప్పక్క. ఎలా ఉంటాడేంట్రా? చంద్రబింబంలా ఉంటాడు. అట్లా సెంటు రాసుకొని గుమ్మని ఉంటాడు. ఇదేం గుర్తక్క సెంటు? గుర్తు అంటే మామూలు సెంటు కదరా, సింగపూర్ సెంటు. హైదరాబాద్ ప్రియమైన ఏడుకొండలకి మావయ్య భీమారావు ఆశీర్వదించి రాయిన నువ్వు బెదిరించి వెళ్ళాక మీ అత్తగారు నీ మీద భయంతో ద్వేషంతో ఊరే వదిలి ఈ హైదరాబాద్ మకాం మార్చేసింది. లలిత ఎంత అమాయకురాలో నీకు తెలుసు. నా భార్య చేస్తున్న బుద్ధి తక్కువ పనులకి నా కూతురు మీద కోపగించుకోవద్దు. దాని జీవితాన్ని సరైన మార్గంలో పెట్టే భారం నీది. మీ అత్తయ్య మాత్రం ఇక్కడ చాలా హాయిగా ఉంది, మహిళా మండలి కార్యక్రమాల్లో మునిగిపోయింది. ఇప్పటికే లలిత మనసు చాలా మార్చేసింది, మీ ఊరు పేరు కూడా మార్చేసింది. చూశావా నాయన, మీ మామగారు మంచి ఆయన కనుక మీ ఇద్దరు క్షేమం కోరి ఉత్తరం రాశాడు. ఇక నువ్వు ఆలస్యం చేయటానికి ఇల్లేదు. మంచి వాళ్ళకి మాటలతో చెప్పాలి, మొండాలకు మొట్టికాయలతో చెప్పాలి. మొట్టికాయలతో చెప్పాలి, వీళ్లకు బుద్ధుచ్చట్టు చేస్తాం. లేడీస్ అండ్ జెంటల్మెన్, మిమ్మల్ని అందరినీ ఆనందపరచబోతున్న నా ఫ్రెండ్ మిస్టర్ వెక్స్ జస్ట్ రిటర్న్ ఫ్రమ్ అమెరికా.
పిలిపించే గువల్లారా ముద్దు 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 గుమ్మల్లారా చెప్పనా 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 చెవిలో చిన్న మాట ఎంతో మంచి మాట ఎప్పుడు బానిస కాదు ఆమెకు ఇల్లొక ఖైదు దట్స్ రైట్ ఆడది ఎప్పుడు బానిస కాదు ఆమెకు ఇల్లొక ఖైదు కాదు అర్థం లేని ఆచారాలు ఇంకా ఇంకా సాగారా ఇదే ఈనాటి నిజం ఇదే మనకు సమ్మతం ఇదే ఈనాటి నిజం ఇదే మనకు సమ్మతం మురిపించే గువ్వల్లారా ముద్దు 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 గుమ్మల్లారా చెప్పనా 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 చెవిలో చిన్న మాట ఎంతో మంచి మాట మెడలో ఎందుకు తాళి దానికి విలువే కాళి వాట్ డు యు సే డార్లింగ్ మెడలో ఎందుకు తాళి దానికి విలువే కాళి మంగళసూత్రం మగాళ్ళకేస్తే ఎలాగ ఉంటుంది ఇదే ఈనాటి నిజం ఇదే సరికొత్త మతం ఇదే ఈనాటి నిజం ఇదే సరికొత్త మతం మురిపించే గువ్వల్లారా ముద్దు 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 గుమ్మల్లారా చెప్పనా 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 చెవిలో చిన్న మాట ఎంతో మంచి మాట ప్రేమకు నాది కాదు ప్రేమకు పెళ్లి జవాబు దట్స్ గుడ్ పెళ్లికి ప్రేమ పునాది కాదు ప్రేమకు పెళ్లి జవాబు కాదు విడాకులైనా వివాహమైనా ఖాతరు చెయ్యాలా ఇదే ఈనాటి నిజం ఇదే మనకు సమ్మతం ఇదే ఈనాటి నిజం ఇదే మనకు సమ్మతం మురిపించే గువ్వల్లారా ముద్దు 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 గుమ్మల్లారా చెప్పనా 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 చెవిలో చిన్న మాట ఎంతో మంచి మాట ఈ రాత్రికి అల్లుడు గారు మన ఇంటికి వస్తున్నారు అలాగా అదో ఎక్కడికి రా అమ్మగారితో స్పీకింగ్ సీస్ అమ్మగారితో చెబుతావా తెలివంటే నీదేరా అమ్మగారితో చెబుతాట అమ్మగారితో ఈ సంగతి పసిగట్టి దీపం అమ్మాయిని రాత్రింపగళ్ళు వదిలిపెట్టడం లేదు వాడా జగముండి ఇదా మొండి శిఖండి బావురు పిల్ల మీద పడి ఖర్చునా ఖర్చొస్తుంది మీరు వెరవాలంటావు వెర్రి వారండి దీనికే మీరు ఇంత కంగారు పడిచేట్లానండి ఓ పని చేసి ఇంకే కూడా ఉండదు లేరా చెప్పు ఏముందండి అల్లుడి గారు హాయిగా మన గదిలోకి వచ్చి పండుకోమంటే సరే అమ్మాయి గారికి అమ్మగారు కాపలా అల్లుడి గారికి మనం కాపలా నీకేమైనా బుర్రుందిరా కనపడుతుందా లేరా ఏప్రిల్ ఫస్ట్ కదా అవునండి ఏప్రిల్ ఫూల్ అది కాదురా ఫూల్ ఈవేళ మేము పెళ్లి చేసుకున్న రోజు దీపానికి ఏ రోజన్నా భయం లేదు కానీ ఈ రోజు అంటే చచ్చే భక్తి ఉంది లేదండి ఒరి నీ మొహం మండ నీ సొమ్మంతా పోయినట్టు ఏడుస్తావరా ఉందని ఒప్పుకోరా ఒప్పుకానండి చేకున్న పక్షి ఆ
చాలండి, పొద్దున్న చదివితే మంచి పార్టీ అరేంజ్ చేసేదానిగా. మాత్రం మించిపోయింది ఏముంటే ఇవాళ ఇంగ్లీష్ చేసి మళ్ళా తెలుగు తీసి వస్తుంది, అప్పుడు బ్రహ్మాండంగా పార్టీ ఏర్పాటు చేద్దాం. ఈవేళ మటుకు మన ఉత్తరం ఒంటరిగా మార్పు చేసుకుంటాం. ఆపండి మీ పైచ్యం. కట్టుకున్న మొగుడు కట్టుకున్న రోజును చెబుతుంటే కసిరి కొట్టి వెళ్ళిపోతున్నావు. నీ మంగళసూత్రం కంటే ఆ శనిగాడు ఎక్కువైపోయాడన్నమాట. ఏమండి మీరు కూడా శనిగాడు అంటున్నారా? అంటాను, ఒక్కసారి కాదు 100 సార్లు అంటాను. జన్మకో శివరాత్రిని మనకొచ్చేది సంవత్సరానికి ఒకటే ఒక రాత్రి. ఆ రాత్రి కూడా వాడు ఎక్కడ కొట్టేస్తున్నాడంటే వాడు నిజంగా శనిగాడే. మీరెంత మంచి వారండి. నేను ఎప్పుడు వచ్చానే ఏంటి? నూతన దంపతులకు కావాల్సిన సరంజమ. పళ్ళు పాలు వగైరా. మన కొత్త ఏమిటి? కాదేమిటి, సంవత్సరానికి ఒకసారిగా మనకి యోగం, అందుకని ఖచ్చితంగా 100% మనం నూతన దంపతులమే. తాళలేదండి, అలాగే ఉండండి, నేను చెప్పినట్టు వినండి. ఏడాది పొడుగుతా నువ్వు చెప్పినట్టు వింటున్నాగా, కానీ ఈ రాత్రి మాత్రం నేను చెప్పినట్టు వినాలి. చాలండి సరసం, నాకు నిద్ర వస్తోంది. మీరు ఎలాగ సోఫాలో పడుకోండి. ప్రతిరోజు లక్ష్మీపతి సోఫాగతేగా, కానీ ఈ రాత్రి మాత్రం అయ్యో నాకు సిగ్గర్. అయ్యో అయ్యో అయ్యో, ఎన్నాళ్ళకి నాది నోటి నుంచి సిగ్గర్ అన్నమాట. ఇన్నాళ్ళకు నా మీద దయగలిగిందా తండ్రి? ఏడుకుంటావాడా? మీరు ఇక్కడికి ఎలా వచ్చారు? అదిగో ఆ చెట్టెక్కి గోడెక్కి నీ కోసం. వచ్చిన దారిన వెళ్ళండి. అయితే అప్పుడేనా వచ్చే పని పూర్తయ్యాక? టాకింగ్ మరి కళ్ళతో పిలిచి నోటితో పొమ్మంటే ఎలా? వాట్, నిన్ను నేను పిలిచానా? అవును, క్లబ్ లో మన ఇద్దరం కలిసి డాన్స్ చేశాం. నీ ముక్కు మొహం కూడా నాకు తెలీదు. పోనీ ఇప్పుడు చూడు, ఇదిగో ముక్కు ఇదిగో మొహం. మరి అది ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళకపోతే వెళ్ళకపోతే పెళ్ళైన ఆడపిల్లని అన్నం చేస్తున్నామని నలుగురిని పిలిచి నీకు బుద్ధి చెప్పిస్తాను. యూఆర్ మ్యారీడ్? యెస్. చూడు, క్లబ్ లో మనిద్దరం కలిసి చాలా దగ్గర దగ్గరగా డాన్స్ చేశాం కదా, నీకు పెళ్లి కాలేదేమో అనుకున్నా. ఇప్పుడు తెలిసిందిగా, ప్లీజ్ వెళ్ళి బయటికి. పెళ్లి గిల్లి వాట్ నాన్ సెన్స్. మోజు పడ్డవాడే మొగుడు. నోర్ ముయ్, నా భర్తను పిలిచారంటే నేనేం చేస్తారు తెలుసా? ఏం చేస్తాడు? నీ దొక్క తించి నిన్ను పోలే నమ్మకు బలి ఇస్తారు. అంత మనగాడా? ఆయన సీతాపురానికి కింగ్ లాంటి వారు. సీతాపురం విలేజ్ అంటే పల్లెటూరి బయట అన్నమాట. షటప్, ఆయన కాలు గోడ కూడా నువ్వు పోలేవు. అంతంటే నీకు అంత ప్రేమ? ఆ బయట ఇక్కడ లేడుగా అక్కమ. అంత తేలికే కాదు, ఆయన అనుకుంటే ఎప్పుడైనా రాగలరు. పెళ్ళికి నుంచి అలాగా పోనీ, ఇప్పుడే వచ్చాడనుకో. మీరా? చిచ్చి ఎంత మోసం, ఇలా మారవేషం వేసుకొని రావడానికి మీకు సిగ్గులేదు? వెళ్ళండి బయటికి. వెళ్ళాలి. లలిత, నీ హృదయంలో నాకు ఎటువంటి స్థానం ఉందో నాకు పూర్తిగా తెలుసు. ఇంతకు ముందే చెప్పా, మనసులో ఇష్టం ఉండి మాట పట్టింపు కోసం ఇలా ఎంతకాలం దూరంగా ఉంటావు? రా. మీరే నన్ను దూరం చేసుకున్నారు. మన ఇద్దరికి సరిపడ్డని ఎన్నిసార్లు నేను చెప్పాను, మంచి మనిషికి ఒక మాట, మంచి గొడ్డుకు ఒక దెబ్బ తిన్నావుగా. లలిత దిష్టి బొమ్మలారా నిలబడి చూస్తున్నావు. పల్లెటూరి వాడు ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడని ఆశ్చర్యంగా ఉందా? లండన్ వెళ్ళకపోయినా నేను చదువుకున్నానే. చదువు అనేది సంస్కారాన్ని పెంచుకోవడానికి గాని నీలా వెరితలలు వేయడానికి కాదు. నన్ను ఎవడనుకున్నావు? పగరబోతు కిత్తల మదమడిచిన మొనగాణ్ణి. రా. అల్లుడు కలలేకొచ్చుంటాడు, నువ్వు పడుకో.
ఏమైందమ్మా ఏమైనా గాలి సోకిందా మమ్మీ నేను ఎలా చెప్పేది మమ్మీ ఏమిటమ్మా చెప్పమ్మా ఎడవు తల్లి ఎడవు నేనున్నాగా చెప్పమ్మా ఏమిటే ఏమైంది అది చెవులు వదలడం ఏమో ఎలా తెలుగుతున్నట్టుగా అరవడం ఏం జరిగింది అని ఏం లేదు పది మళ్ళీ ఎందుకలా ఓట పెడుతున్నావు మీరు వెళ్ళి మీ పని చూసుకోండి వెళ్ళండి ఇలా రమ్మా ఇలా చెప్ప తర్వాత నేను మర్యాదగా ఎక్కడి నుంచి వెళ్ళిపోయి నడిచాను మమ్మీ అరిస్తే నా నోరు నొక్కేసి లైట్స్ అన్ని ఆఫ్ చేసేసి ఏమైంది గొంతులో మనసు విరుక్కున్నట్టుగా అత్త కొట్టుకుంటున్నావు ఇక్కడ నేను అడుగుతూనే ఉన్నాను మీ పాటికి మీరు మాట్లాడుకుంటూనే ఉన్నారు అక్కడ ఇంటికి నేను యజమాని వంట వాడినా రామా రామా ఈ ఇంట్లో ఆడాలి ఎవరో మగాళ్ళు ఎవరో తెలియకుండా పోతుంది సరే కానీ పాట పాడుతున్నారా పాట పాట కాదే ఒక చిన్న మాట అడుగుతాను ఈ కత్తి ఎవరిది ఇక్కడికి ఎందుకు వచ్చింది ఎప్పుడు వచ్చింది ఎలా వచ్చింది వచ్చిందప్పు ఇది ఆ తలుపుకి ఎందుకు గుచ్చుకుంది అయితే ఇదంతా మీరు ఆ మోటువాడు కలిసే ప్లాన్ చేశారా నాకు తెలుసు లలిత ఈయన సాయం లేకుండా వాడిక్కడికి రాగలరా ఉండు వీళ్ళ సంగతి నేను చూస్తాను హలో డిప్యూటీ పోలీస్ కమిషనర్ గారు ఇలా మిస్సెస్ కమల్ గారు ఉన్నారా నేను కమల్ ని మాట్లాడుతున్నాను నేను లక్ష్మినండి హలో అమ్మీరా ఏమిటి విశేషం ఏం లేదు ఒక రౌడీ కుర్రాడు ఈ మధ్య మా అమ్మాయి వెంట పడి అలర్ట్ చేస్తున్నాడు మీ వారితో కొంచెం చెప్పి వాడు మా ఇంటి చుట్టుపక్కలకి రాకుండా చూడాలి అందుకే ఫోన్ చేశాను వివరాలన్నీ రేపు డీటెయిల్డ్ గా చెప్తాను థ్యాంక్ యూ లక్ష్మి ఇదేం బాగోలేదు ఇంటి గుట్టు రచ్చకెడుస్తున్నావు అప్పుడే ఏమైంది ఇక వాడు జైల్లో కూర్చుని కటకటాలన్నీ లెక్క పెడతాడు ఈలోపు మన యువకులు లెక్క పెడతాడు అది చూస్తాను చూడండి ఈ నోటీస్ పంపిన ఆ మొండివాడు ఏమీ లక్ష్య పెట్టలేదు ఎలా లక్ష్య పెడతాండి నోటీస్ చప్పగా నీరసంగా ఉంటాను మనం పంపిస్తాం చూడండి నోటీసు దెబ్బతో తల తిరిగి కాలపెడనికి వస్తాడు ముందు సంగతి చెప్పండి అబ్బాయి అమ్మాయిని కొట్టేయడానికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా అన్ని అప్పుడే రెడీ చేశాను ఇదిగో డాక్టర్ సర్టిఫికెట్ గుడ్ వెరీ గుడ్ యేసు మనం గెలిచినట్టే అమ్మాయి ఆ కుర్రాడు నీ పళ్ళు ఏమైనా ఊడుకుంటాడా మమ్మీ అదే లేదు ఆ రెండు మూడు పళ్ళు ఊడితే మరీ చేసి బలంగా ఉండేది ఇప్పుడైనా మించి మీద లేదు ఆ ముందు వస్తుంది పీకించదాం మమ్మీ ప్లేడర్ గారు వాడు పచ్చి రౌడి ఎలాగైనా విడాకులు ఇప్పించి మా అమ్మాయిని మీరే కాపాడాలి చూడండి కేసు మన దగ్గరికి రాకే పోవాలి వచ్చిన విడాకులు ఇచ్చినట్టే లెక్కమ్మా ఏమయ్యా గుమస్త చిత్త చిత్త ఎంత దగ్గరగా ఉన్న దంపతులైనా సరే ఇట్టే నిమిషాల మీద విడగొట్టేస్తారు మా ప్లేడర్ గారు అందుకే ఈ ఊళ్ళో అందరూ వారిని విడాకుల వీర వెంకట భజ గోవిందం గారు అంటారు అలాగా చాలా సంతోషం ఇదిగో మీ అడ్వాన్స్ కేసు నిగ్గామంటే వినండి మీకు విడాకుల ఖాయం అదే మీ కదూ అమ్మాయికి ఒరే తమ్ముడు ఇప్పటికే 10 రోజులు అయిపోయింది ఇంకా ఎన్నాళ్ళని వెతుకుతాం రా అక్కయ్యా దొరకకుండా అక్కడ పోతాలే సరే తమ్ముడు అడుగురు మీ బావ దొరికాడు తొందరగా పోనీరా ఉండక్కయ్యా రెండు ఐస్క్రీమ్ మంచి చల్లగా ఉండాలి పట్రా ఏంటి ఇంకా అలా చూస్తున్నావేంటి నీకు వాచి కొని పెట్టానా చెప్పులు కొని పెట్టానా ఒక ఎకరం నేల అమ్మేసి నీకు బంగారం పూత ఏం చేస్తాను ఏమనుకుంటున్నావు మరి ఇక్కడ చూపికి బంగారం అలావా ఎవరే నువ్వు చూసావా నన్నే ఎవరిని అడుగుతున్నారు పటాపట్ పట్టుబడి ఏటండి పడుతుక్క పని ఇంటికి పోదామండి బావగారు ఊర్లో వాళ్ళందరూ బావగారు బావగారు అంటే పటాపట్ పట్టుబడి చేస్తారు అసలు నువ్వెవరన్నా బావండానికి అక్క మొగని భావనపతి ఏమంటారు ఏంటండి తాత ఎంటారు ఏంటి తాత ఎంటవో పీత ఎంటవో ఇలా ఏమిటి మీకు పెళ్ళైందా అని ఎప్పుడో ఒకసారి జ్ఞాపకం లేదు నడి ఆయన అడుగుతావు ఎందుకే పుట్టబమ్మ నన్ను అడగవే నాన్ సెన్స్ సీతాపురం చిట్టమ్మనే కొడతావటే వంతకాకిలాగా జుట్టు మీద జుట్టు ఒకటి ఇదిగో ఉండు ఐస్ క్రీమ్ తిని వెళ్ళు వెళ్ళు దిమ్మి దానికి ఇంకా భూమి మీద గింజలు మిగిలిపోయాయి కాబట్టి బతికింది నా గింజలు లేవు కాబట్టి నీకు దొరికిపోయాను అలా అనకండి మీరే నా దేవుడు
ఇంటికి వెళ్ళి వరకు అలాగ అంటావు, గదిలోకి వెళ్ళిన తర్వాత కోడేపుడు పెట్టేస్తావు, నీ సంగన తెలియదు అనుకుంటున్నావా? అయితే ఇంత కష్టపడి వచ్చి మిమ్మల్ని వదిలిపోవటానికా? ఒరే తమ్ముడు, ఫటాఫట్ ఫటాఫట్ బావగారు మర్యాద నేర్చుకుంటారు. రే మళ్ళీ బావగారు అంటున్నావు, వాళ్ళు మర్యాద తీసుకెళ్ళు. అనుకున్నావా పారిపోతాను అనుకున్నావా? నీ పెట్టి ముందు మా పెట్టిమంతలే ఆఖరి నా పతి రిక్తపాలు అయిపోయింది అనమాట. కూకవా కూకో కూకోవా కూకుంటారు రేవా కూకుంటాం. నువ్వు తీవా నమస్కారం. నమస్కారం, కూర్చోండి. ఏంటి విడాకుల కేసు? చెప్తాను చెప్తాను. విడాకుల కేసుల్లో తమది చాలా పెద్ద చేయని విన్నా. కరెక్టే విన్నారు. పెళ్ళంటే ఆ భగవంతుడు చేస్తారు, కానీ విడాకులు పెంచాలంటే ఈ భజగోవిందమే దిక్కు. ఎంత కలిసి మెలిసిన అర్జెంట్ అయినా సరే మన చేతిలో పడితే అలా అలా మబ్బు విడిపోయినట్టు విడిపోతుందే. చెప్తాం, తమ అఖండమైన తెలివితేటలు విని మీకు సన్మానం చెయ్యాలని వచ్చా. వరిలతో ఒకటో పెట్టగండి. ఏమిటిది ప్రజెంట? అమ్మో ఏమిటిది? కత్తి కత్తే ఎవరు మీదెవరు? నేనా? సీతాపురం కత్తుల వీరభద్రయ్య కొడుకు ఏడు కొండలు. అమ్మ బాబోయ్, ఏడు కొండలే వారే మీరు? మీరేవారా? కత్తి కొంచెం దూరగతి, మీ చీత కుద్ది పీకే దిగుద్ది. ఇప్పుడు మీరు చేస్తున్నది ఏమిటి? విడాకుల పేరుతో భార్యాభర్తల సంబంధం తెగ్గొడితే వాళ్ళ జీవితాలు ఏమవుతాయో ఆలోచించారా? మిస్టర్ భజగోవిందం, మా అత్తయ్య దీపలక్ష్మి దురుద్దేశంతో నన్ను నా భార్యను విడదీయాలని చూస్తోంది. అందుకు మీరేమైనా మద్దతిచ్చారా? మీ తలకాయ అంత్యక్తికి నాకెందుకు కేసు? ఇప్పుడు ఎదురుకుంటే ఫోన్ చేస్తారు. నెంబర్ ఎంత? మూడు. మూడే? ఏడు. ఏడా? మూడేదా? సై మూడు. ఎస్ స్పీకింగ్ సీస్. నేనండి బాబా. ప్రతిదానికి బా బా అని చెప్పుకో. హలో, నేను లక్ష్మిని మాట్లాడుతున్నాను. ఎవరు? ప్లేడర్ గారా? నమస్కారం అండి. అమ్మా అమ్మలు గారు. అమ్మా అమ్మాయి అమ్మా, నీ డబ్బు తిరిగి పంపించేస్తాను కాగితాలను తీసుకోండి. అదేమిటండి అడ్వాన్స్ తిరిగి పంపించడం? ఏమిటి? ఇంకా నా పొరాడు బతకాలని ఉందమ్మా, అందుకోసమని పంపించేస్తాను. మరో ప్లేడర్ చూసుకోండి. అలాగే చూసుకుంటాం. ఆ మాట మీరేం చెప్పక్కర్లేదు. వస్తాను. థ్యాంక్స్. ఎందుకు ఆ వెకిలి నవ్వు? ఈ ప్లేడర్ ఒప్పుకోనంత మాత్రాన ఊరుకుంటాననుకున్నారా? దేశంలో లక్ష మంది ప్లేడర్లు ఉన్నారు. ఎంతమంది దగ్గరికి వెళ్ళినా అంతే. చూడు, పలికెడది భాగవతం అట, పలికించడు వాడు రామభద్రుండట. పలికింది భజగోవిందం కాదు, పలికించింది నా అల్లుడు సీతాపురం కత్తుల వీరభద్రయ్య పుత్రరత్నం. చచ్చా, నా కర్మకొద్ది దొరికారు. సరిగ్గా నేను అదే అనుకుంటున్నా. నాకు తెలుసు, ఈ నాటకం అంతా మీరే వెనకాల ఉండి ఆడిస్తున్నారు కదూ. నాకేం తెలియదు, నేను లేగదూడ వంటి వాడిని. ఆహా, మీరొక లేగదూడ, వారొక మేక పిల్ల. నా దగ్గర మీ వేషాలు. ఈ వేళతో ఈ అల్లుడి శని విరగడ చెయ్యకపోతే నా పేరు లక్ష్మే కాదు. ఏం భయపడక మావయ్య, అత్తయ్య కోపం మామూలేగా. అలా కొట్టేయడానికి వీల్లేదు అల్లుడు. ఎన్నాళ్ళ నుంచి దాంతో కాపురం చేస్తున్నాను, ఈసారి ఏదో పెద్ద ప్లానే వేసి. నాకేదో భయంగా ఉంది, నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఏం పర్వాలేదు, అత్తయ్య ప్లాన్ చిత్తు చేసి లలితను నాదానిగా చేసుకుంటారు. ఆ శుభ సమయం కోసమే నేను ఎదురు చూస్తున్నాను. ఎలా నీకు కొస్తావో ఏమో, నీదే ఫలం. ఎలా ఉందమ్మా? ఫీలింగ్ బెటర్ మమ్మీ. ఇదిగో లలిత, మా వారు నెక్స్ట్ వీక్ ఫారెన్ వెళ్తున్నారు. మీ వారు ఏకేలోను కలుసుకుంటారు. అడ్రస్ ఇస్తావా? మమ్మీ మమ్మీకి అడ్రస్ తెలుసు. నిన్నే లెటర్ వచ్చింది కదమ్మా, మా అల్లుడు గారు అమెరికా నుంచి జపాన్ టూర్ వెళ్ళారు. జపాన్. హలో లలిత. హలో డాక్టర్. వేసిన టాబ్లెట్స్ వాడుతున్నాదా? వాడుతున్నాను డాక్టర్.
అయినా ఇంకా అవికారం తగ్గనే లేదు. మొదటి కానుక కదా, ఇంకో నెల అలాగే ఉంటుంది. కంగ్రాచులేషన్స్ లలిత, మరి నాకు చెప్పనే లేదే. సరికొత్త వింత. 2 సంవత్సరాల నుంచి భర్త అమెరికాలో ఉండగా ఇండియాలో భార్య గర్భవతి అయినది. అజలా అజలా. లలిత కంగ్రాచులేషన్స్. మనిద్దరం తల్లిదండ్రులం కాబోతున్నాం. నీ కోరిక ప్రకారం మగబిడ్డే పుడతాడు. చేసిన ఘనకార్యం చాలే. అప్పుడే ఏమైందత్తయ్య, ముందుంది ముసళ్ల పండగ. అది చూస్తాంగా. చూస్తూనే ఉండు. రామ్మా లలిత. జనరల్ బాబు అయ్యగారు మిమ్మల్ని ఒకసారి తీసుకురమ్మన్నారు. మామయ్య అదే చార్మినార్, మీ అత్తగారు ఊరు చూపించమని. చూడు నాయన, ఇదే హీరో నాగేశ్వరరావు ఇల్లు. నువ్వు అంతటి యాక్షన్ అవుతావా? చూడు సారథి స్టూడియో. పరిసరి కబ్బలే, చిన్నగా మీ ఊరెళ్ళి హళ్ళి చుట్టుపక్కల కనిపించావో. అలా ఓ చోట మొండు ఓ చోట జాగ్రత్త. చెప్తాం చెప్తాం. ఆర్డీ స్టూడియో చూపిస్తావా? చార్మినార్ చూపిస్తావా? చార్మినార్. హీరో నాగేశ్వరరావు చూపిస్తావా? హీరో నాగేశ్వరరావు. హీరో నాగేశ్వరరావు. ఫ్రెండ్స్, ఈరోజు శ్రీ భీమారావు గారు శ్రీమతి లక్ష్మి గారుల వివాహ వార్షిక రజతోత్సవం. ఈ సందర్భంలో వారి వివాహ జీవితం ఇంకా సంతోషంగా సుఖంగా సాగిపోవాలని కోరుకుంటున్నారు. మీరేమైనా మాట్లాడండి. మీ సమక్షంలో నేను మాట్లాడడం అప్చారం అప్చారం. లేడీస్ అండ్ జెంటిల్మెన్, థ్యాంక్ యూ ఆల్. లెట్స్ హ్యావ్ సంథింగ్. ప్లీజ్ కమ్ ఆన్, తీసుకోండి, రండి. ఏ అత్తయ్య, ఇప్పటికైనా నా సంగతి తెలిసిందా? వీడెవడనుకున్నావు? సీతాపురం కత్తుల వీరభద్రయ్య కొడుకు ఏడుపురండు. ఇక్కడికి ఎందుకు వచ్చావు? చెప్పరా, చెప్పు ఏం జరిగింది? కమిషనర్ గారు, ఇన్నాళ్ళ నుంచి నా బిడ్డను నానా హింసలు పెడుతున్న రౌడీ వీడే అండి. ఓహో, రౌడీలను అల్లుడి మీదకే పంపించిన అత్తగారు ఈ మాట అనడం చాలా బాబు. షరాపని గడ వెళ్ళడానికి రాలేదు అత్తగారు, తీసుకువెళ్ళడానికి. ఏ మిస్టర్, అమ్మాయి చెయ్యొద్దు. నా భార్య చెయ్యి వదలమని మీద అడగడానికి మీకేం అధికారం? నీ భార్య అని చెప్పడానికి నీకే అధికారం ఉంది. అధికారమా? తన మెడలో నీ కట్టిన తాడి ఉంది, కడుపులో నా బిడ్డ ఉంది. ఏ అత్తయ్య, అవునా కాదా? వాట్, లలిత భర్త ఈయనా? అవును, అగ్నిసాక్షిగా తాళి కట్టిన భర్త ఈ ఏడుకొండలు నా మేనల్లుడు. మా ఆవిడకు ఇండియా సరికి అట్టే నచ్చదులేండి, అందుకని పేరు కత్తిరించి ఏకేళ్ళు అమెరికాలో చదువుతున్నాడు అని అబద్ధం ఆడింది, ఈ గతి తెచ్చుకుంది. ఇప్పుడేమంటాం? లలిత మన ఇంటికి వెళ్దాంట. మమ్మీ నన్ను మళ్ళీ కొడతారు. అయ్యో అయ్యో, చంపేస్తారు నా బిడ్డని, కాపాడండి సార్. మిస్టర్, భార్యనైనా సరే బలవంతంగా తీసుకెళ్తే చట్టరీత్యా శిక్ష ఏమిటో తెలుసా? చెప్తాం చెప్తాం. చట్టం అంటే ఏమిటో నాకు తెలుసు, కానీ నేరస్తుల్ని విడిచిపెట్టి నిరపరాధులను దండించమని ఏ చట్టంలో రాసిందో చెప్పండి. ఏమండి, మీరందరూ చదువు సంస్కారం ఉన్న పెద్ద మనుషులు, మీలల్లో అల్లుడికిచ్చే గౌరవం ఇలాగే ఉంటుందా? నా భార్యను నాతో పంపమని మీరైనా వాళ్ళకి బుద్ధి చెప్పండి. నా కూతురు నీతో కాపురం చేయనని లక్షసార్లు చెప్పింది. సరే, ఆఖరిసారిగా మీ అందరి సమక్షంలోనూ అడుగుతున్నాను,
ఆ మాంగళ్యం మీద ఒట్టేసి నాతో కాపురానికి రానని చెప్పమని. సుమలల్ ఇది నీ జీవిత సమస్య, బాగా ఆలోచించుకుని ఒక నిర్ణయానికి రా. ఈవేళ నువ్వు చెప్పబోయే మాట మీద నీ భవిష్యత్తంతా రాసిపెట్టుందమ్మా. అమ్మ లలిత, జీవితాంతం కొరడా దెబ్బలే కోరుకుంటావో, కన్నతల్లి ప్రేమనే కోరుకుంటావో తెలుసుకో. నా గురించి బాధపడకమ్మా, నేను ఏ నుయ్యో గొయ్యో చూసుకుంటాను. మమ్మీ నువ్వు ఏడవకు మమ్మీ. మిస్టర్ ఏడుకొండలు, ఇక మీతో కాపురం చేయడం నాకు ఇష్టం లేదు, మీరు వెళ్ళొచ్చు. లలిత, ఇన్నాళ్ళు నిన్ను దారికి తీసుకురాగలని ఎంతగానో ఆశించాను. నా ఆశలన్నీ నాశనమయ్యాయి. కట్టుకున్న భర్త కోసం తమ ప్రాణాలే అర్పిస్తాయి, కానీ నువ్వు చేసిందేమి? నన్ను నలుగురిలో నవ్వులపాలు చేశావు. నీ భర్తగా ఇది నా అదృష్టం. లలిత, నువ్వు పోగొట్టుకున్నదేమిటో ఇప్పుడు నీకు తెలియదు. నీకు తెలిసొచ్చే నాటికి కలిసి వచ్చేవాళ్ళు ఒక్కళ్ళు కూడా ఉండరు, ఇది గుర్తుంచుకో. ఈనాటితో మన భార్యాభర్తల సంబంధం శాశ్వతంగా తెగిపోయింది. ఆ మాటే కాగితం మీద ఖచ్చితంగా రాసిచ్చి వెళ్ళు. నేను రాసివ్వడం తెలియదు, ఆమె తర్వాత నువ్వే రాశావు. మావయ్య, నేను ఇంటికి వచ్చినప్పుడల్లా కాళ్ళు చేతులు కడుక్కోవడానికి నీళ్లు తెచ్చాను. ఇవాళ తీసుకురాలేదు ఏమి? నేను నీకు కూడా అలసైపోయాను. రాలేదా? చేతులు కడిగేసుకున్నాను, నీళ్లు వదిలేశాను. వసే వయ్యారి రంగి నా మనసే కుంగి పాడిందే కన్నీటి పాట, నా ఆశలారి నా రాతమారి అయిందే నా బతుకు బొమ్మలాట. మా పెళ్ళి మేళాలి నేడు వినిపించే నాలో నివేదనలు, కన్నాను ఎన్నెన్నో తీయని కలలు, అవి కరిగి కురిసేను కన్నీడు. మూనాళ్ళు చేశాను కాపురము, మూనాళ్ళు చేశాను కాపురము, మోసాను తీరని అవమానము. నా మనసు నా మమత తెగ తెంచి ఓ రంగమ్మా వెళ్ళిందే ఇల్లాలు, వెళ్ళిపోయిందే ఇల్లాలు. వసే వయ్యారి రంగి నా మనసే కుంగి పాడిందే కన్నీటి పాట, నా ఆశలారి నా రాతమారి అయిందే నా బతుకు బొమ్మలాట. కంటి వెలుగై వచ్చినది నా ఇల్లు చీకటి చేసినది,
కట్టిన తాళినే కాదన్నది తన కడుపున నన్నే మోస్తున్నది ముగిసిందిలే ఒక ఊరేగింపు ముగిసిందిలే ఒక ఊరేగింపు ఇక మిగిలింది ఒక్కటే తుది పిలుపు నా ఇల్లు నా కళ్ళు వెలివేసి ఓ రంగమ్మా వెళ్ళిందే ఇల్లాలు వెళ్ళిపోయిందే ఇల్లాలు ఒసే వయ్యారి రంగి నా మనసే కుంగి పాడిందే కన్నీటి పాట నా ఆశలారి నా రాత మారి అయిందే నా బతుకు బొమ్మలాట ఇప్పుడు గట్ట పట్టుకునే చేతితోటి కాళ్ళు పడుతున్నావు అంటే చిట్టా ఎందుకండి అలా ఏడుస్తున్నాడు లేకపోతే ఏంటి దొరక దొరక దొరికినా ఇదిగో నువ్వు ఇంటికి వచ్చేటప్పటికి సున్నంలోకి ఎముకలు లేకుండా చేసేస్తావు అనుకున్నాను ఇంత పతి ప్రధాన శిరోమం లాగా ఇన్ని ఏర్పాట్లు చేస్తావు నేను ఎప్పుడు అనుకోలేదు చిట్టాకండి ఇదిగో చూడండి నీ మీద ఒట్టేసి చెప్తున్నా ఇంకా మీదట మీరు గీసిన గీత కూడా దాటిన నువ్వు గీత గీయకపోయినా సరేనే నేను దాటే దాటనా ఉండొక్క మాట అండి చేసిన లడ్డూలు ఎందుకు పాటు చేసుకోవడం తినే ఏంటంటే సరసం సరసం కాదే ప్రేమసింహనం చేసింది ఎవడం అనుకో అదేంట్రా తమ్ముడు అక్కడ నిలబడ్డా లోపలికి రా అబ్బా ఇన్నాళ్ళకి బాగా దారులు పట్టాలన్నమాట నాకు చాలా ఆనందంగా ఉంది మాకు ఆనందంగా ఉంది మరి మధ్యలో వచ్చాము నువ్వు బాగారండి ఇవాళ అందరం కలిసి సినిమాకి వెళ్దామండి ఏం సినిమాకి వెళ్దాం అంటే ఇదిగోండి హిందీ సినిమా హిందీ నీకు వచ్చా ఏంటండి ల్యాండ్ సీలింగ్ వచ్చేసిందే అదే కుటుంబానికి 25 ఎకరాల కంటే ఎక్కువ ఉండడానికి వెళ్ళేది మరి మీకు 50 ఎకరాలు ఉన్నాయా వాళ్ళు 5 ఎకరాలు తీసుకుంటారు నాకు 5 ఎకరాలు ఇస్తారు ఇన్నాళ్ళు మైనర్ బాబులో బతికారా ఇంకా పతీర్ బాబులో బతకాలి ఎట్టగేదా మైనర్ బాబు పెట్టి చూపిస్తాను యో సుఖయ సినిమా పోగ్రం ఏం చేసి మంచి ప్లేయర్ గారు ఎవరన్నా ఉన్నారా ఉన్నారండి ఏ రేంకర బతికో ముందు గారని పెద్ద ప్లేయర్ గారు ఉన్నారండి బాగా చదువుకున్నానా చదువుకోడాడండి పెద్ద బోర్డులో పెట్టారు పెద్ద బోర్డు ఉంది అయితే పారా అండి బాగా చెప్పండి ప్లేయర్ గారండి మాసి మీరు ఎలాగైనా కాపాడాలండి మరి చూడబ్బా ఈ సీలింగ్ యాక్ట్ నుంచి మీరు బయటపడాలంటే ఒక్కటే మార్గం ఏంటండి విడాకులు విడాకుల అవే మాకులు అండి ఇస్తరాకులు లాగా అబ్బాయి ఇస్తరాకులు కొబ్బరాకులు కదమ్మా విడాకులు అంటే భార్యాభర్తలు ఎవరు మీ ఇద్దరు భార్యాభర్తలు నేను నేను నీడు నీవుడా సరే సారీ మీ ఇద్దరు అయితే భార్యాభర్తలు ఉన్నారా ఉంటామండి ఇలాగా విడిపోవడం అన్నమాట కలవక కలవక మేము కలిస్తే తొందరపడకమ్మా తల్లి నిజంగా విడిపోమంటలేదు ఉట్టిటికే గవర్నమెంట్ వారికి అలా కనిపిస్తే చాలు మామూలుగా మీ ఆస్తి బాగా ఉంటుంది మీరు నా తెలియగడుగుతానండి ఇడాకులు తీసుకున్న తర్వాత ఇగో పెద్ద ఏం చెప్పండి మనం ఇంటే మన ఆస్తి మందేది ఉంటది లేకపోతే గంగలు కలిసిపోతాం ఇదిగో ఇడాకులు ఇచ్చేసారు కదా ఎర్రవేషాలు వేస్తే అంత ఎర్రుండు అనుకున్నావేటే సీతాపురం తిట్టామంటే నాకు తెలియదా ఈ జన్మలో నిన్ను వదిలితే మీ తమ్ముడు గడి మీద ఉంటే సీతాపురం అంటున్నాం సీతాపురం అండి మా ఊరండి అవునండి కొత్తలో వీరభద్రయ్య కొడుకు ఏడుకుండలేడు వరుసకు మా అన్నయ్యనండి అమ్మ బాబో ఏడుకుంటలే అయితే కేసు వెళ్ళిపోండి పెద్ద ప్లేయర్ గారు చూస్తే ఇలాంటి రేటండి నీకు తెలవదురా బాబు వెనక ఇలాంటి కేసు ఒకటి ఒప్పుకుంటే ఆ ఏడుకొండలు వచ్చి నా పీక మీద కత్తి పెట్టాడు తీయడానికి అరగంచబట్టింది మీరేం బాధపడకండి ఇక్కడండి ఏడుకొండలకి మాకు ఏమి సంబంధం లేదండి ఏదో మా ఆస్తిని మేము నిలబెట్టుకోవడం కోసం ఇలా ఇడిపోతున్నామండి ఏదే అవునండి బాబు గారు మా అన్న ఏం అండు సత్యప్రమాణంగా అంతేనండి మీరు అంటే నడిపెట్టని చెప్తాను అయితే సరే హంస నీరు పాలు ఎలాగైతే విడదీస్తుందో మిమ్మల్ని ఇద్దరిని అలా విడదీశాను పోండి అలాగేనండి వస్తామండి బాబు చేతినైనా చేయిన అది కదండి మరి అందుకేం తీయాలండి అదేనమాట అండి వస్తాం బాబు చూడు నూకాలు పెళ్ళంటే బొమ్మలాట కాదు భార్యాభర్తలు కలిసిమెలిసి హాయిగా జీవించడంలోనే ఉంది గొప్పతనం సంసారం అన్నాక చిన్న చిన్న తగాదాలు రాక తప్పు అందుకని పన్నెంటి కాపురాన్ని పాడు చేసుకుంటావు అవన్నీ అవసరం బాబు గారు
నా పెళ్ళాంతో కాపురం చేయడం నాకు ఇష్టం లేదు. నాకు విడాకులే కావాలి. విడాకులు విడాకులు నూకాలు. నా మాట విని మరోసారి నిదానంగా ఆలోచించు. చూడు, నువ్వు ఆమెను అగ్రిసాక్షిగా పెళ్ళాడు, ఆమెను జీవితాంతం రక్షిస్తానని నలుగురు ముందు తాళిగట్టావు. ఇప్పుడు నువ్వు బ్రతికుండగానే ఆ తాళిని తెప్పేయమంటావా? ఒకవేళ నువ్వు ఒప్పుకున్నా ఆ పనికి ఆమె ఒప్పుకుంటుందా? నీతోనే ఉంటానని, నీ కాళ్ళ ముందే పడి చచ్చిపోతానని ఏడుస్తోంది కదరా, ఏదో చిన్న పొరపాటుకు వదిలేస్తానంటావు. సరే, సర్దుకుపోవడంలోనే ఉందిరా మనిషి విలువ. నా మాట విని ఆమెతో హాయిగా కాపురించి. చాలా బాగుంది అయ్యగారు. తమరేమి అనుకోనంటే ఒక మాట ఉంటాను. ఏమిటి? చిన్న చిన్న పొరపాట్లు వస్తే సర్దుకుపోవాలని నన్ను మందలు ఇస్తున్నారు కదా, మరి ఆ పని మీరే ఎందుకు చేయలేకపోయారు? అమ్మాయి గారిని ఎందుకు వదిలిపెట్టి వచ్చారు? ఎందుకండి నోరు మేయడం? ఆయన పెళ్ళాంతో ఆయన కాపురం చేయకపోయినా పర్వాలేదా, నేను మాత్రం చేసి తీరాలా? ఇదేం న్యాయం? ఏమి చేశావు? అది శశి, ఇందులో అతనే తప్పే వెళ్ళదు. తీర్పు చెప్పడానికి రావడం నాదే తప్పు. నాకు సరైన గుణపాఠం నేర్పాడు. సీతాపురం గ్రామానికే తలమానికంగా నిలిచిన ఏకైక కుటుంబం ఈ వేళ కత్తుల వీరభద్రయ్య కొడుకు ఏడుకొండలకి పంచాయతీలో జరిగిన గౌరవ మర్యాదలను చూసుంటే ఎంతో ఆనందించేదా. ఏడుకొండల తీర్పు అంటే ఎదురే లేదురా. అయ్యో, నాకు తెలిస్తే కూడా వచ్చేదానరా. నువ్వు వచ్చుంటే ఈ జన్మలో మర్చిపోయేదాను. నాయనమ్మ, నూకాల ఒక మాట, ఒక్కటే ఒక మాట, భార్యతో కాపురం చేయలేని వాడివి నువ్వేం పంచాయతీ చెబుతావో, దాంతో నా పరువు ప్రతిష్ట మట్టి పడేకి. ఎందుకురా అంత ఇదవుతావు? అసలు అంత అలసిచ్చింది నువ్వేగా. అది కాదు నాయన, ఈ ఇంటి మర్యాద గౌరవం కూడా లెక్క చేయకుండా ఇల్లు నిలిపెట్టి వెళ్ళిపోయింది నీ పిల్లం. నువ్వెందుకురా బాధపడతావు? నీ సంగతి ఏదో నువ్వు చూసుకో. వాగాడి నీకేంట్రా, కో అంటే కోటి మంది వస్తారు. ఎక్కడ దాకా ఎందుకు? ఇదిగో మన రంగమ్మ, ముందే దాన్ని పెళ్లి చేసుకుంటే నీకు ఈ తలబొంపులన్నీ వచ్చాయేనా? నీ రక్తంలో రక్తం, నీ ప్రాణానికి ప్రాణం రా. ఇప్పటికైనా దాన్ని పెళ్లి చేసుకుని రాజాలా బతుకు. ఉంటే ఆలస్యం ఎంతకురా, పురోహితుని పిలిపించు, వారం తిరగకుండా పెళ్లి అయిపోవా. ఇదిగో దీపం, ముందే చెబుతున్నా, మగ పిల్లలు పుడితే నా పేరు, ఆడపిల్ల పుడితే మా అక్క పేరు, అదే ఏడుకొని అమ్మ పేరు. మీరు నోరు మూసుకుంటారా? ముందు నువ్వు నోరు మూసుకో, నడుసు వస్తుంది నడుసు. మగబిడ్డమ్మా? నర్స్, వెళ్ళి అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో. కర్మ కర్మ, ఆ పల్లెటూరి వాణి కట్టుకొని నా బిడ్డ పడరాని పాటలు పడింది. ఇప్పుడు గుండెల మీద కుంపటిలా నా బిడ్డకి యమలైనా తయారయ్యాడు. నీ బిడ్డ కాదే వాడు, డైరెక్ట్ గా నీకే యమలాడు. నేను నా అల్లుడు చేయలేని పని వాడు చేస్తాడు. ఏడుకొండల కొడుకును చూచిన తర్వాత ఏ కోర్టు విడాకులు ఇస్తుంది? ఇదిగో దీపం, గుర్తుంచుకో, వాడే తల్లిని తండ్రిని కలుపుతాడు, వాడే గంగలో నిన్ను ఢామని ముంచేస్తాడు. ఇక్కడ నుంచి నువ్వేం చెప్పక్కర్లా, నేనే వెళ్తా. డాక్టర్, అమ్మాయికి ఎలా ఉంది? ఏం పర్వాలేదు, జ్వరం కొంచెం ఎక్కువ ఉండటం వల్ల స్పృహ రాలేదు, కానీ అవసరమైన మందులని వాడాను, రేపటికి బాగా కోలుకుంటుంది. థ్యాంక్ యూ డాక్టర్. సార్, వేరే వేరే పేర్లు రాశారు, మీరిద్దరు భార్యాభర్తలు కాదేమిటి? బలేటోడు అయ్యా, భార్యాభర్తలు అయితే మీ హోటల్ కిందకి వస్తాం, ఆ మాత్రం తెలియజేకున్నావా? చిత్తం కదా, మీరు పరం చేస్తాం. పరం మీరా? వస్తామండి. ఈ గదిలోకి వచ్చావా? మన ఇద్దరం భార్యాభర్తలు అనమాట. బయటికి వెళ్ళామనుకో, నువ్వెవరో నేనెవరో చూసావా? మరి మేనేజర్ గారికి ఎలా బుర్రు కొట్టడం తప్పని పడిపోయాడు. నీది గట్టి బుర్రే, వాళ్ళే తెలివి. మరి ఏమనుకున్నా? తెలివి ఒక్కటి సొమ్మంటే తెలివి తక్కువ దత్తమ్మా. సొమ్ము మనది సోపు మనది, చూడవే ముద్దుల గుమ్మ, చూడవే ముద్దుల గుమ్మ.
తెలివి ఒక్కటి సొమ్మంటే తెలివి తక్కువ దద్దమ్మ సొమ్ము మనది సోకు మనది చూడవే ముద్దుల గుమ్మ చూడవే ముద్దుల గుమ్మ ఒక్కటి సొమ్మంటే తెలివి తక్కువ చచ్చమ్మ సొమ్ము మన్నది సోకు మన్నది చూడవే ముద్దుల గుమ్మ చూడవే ముద్దుల గుమ్మ చేసింది తిరుగులేని ప్లానేసింది బుర్ర బాగా పని చేసింది తిరుగులేని ప్లానేసింది చెంటు కూడా చెక్కు చెదరక ఉన్న పొలము నిలిచింది ఉన్న పొలము నిలిచింది చెప్పరాని తెలివి ఉందని చెప్పరాని తెలివి ఉందని ఇప్పుడే రుజువైంది అదే మన ప్రతిభ తెలివి ఒక్కటి సొమ్మంటే తెలివి తక్కువ దక్కమ్మా సొమ్ము మనది సోకు మనది చూడవే ముద్దుల గుమ్మ చూడవే ముద్దుల గుమ్మ పొలాలకున్నది సీలింగు ఇళ్ళ స్థలాలకున్నది సీలింగు పొలాలకున్నది సీలింగు ఇళ్ళ స్థలాలకున్నది సీలింగు ప్రేమకు మాత్రం ఎవడు కూడా ప్రేమకు మాత్రం ఎవడు కూడా పెట్టలేడో సీలింగు తెలివి ఒక్కటి సొమ్మంటే తెలివి తక్కువ దద్దమ్మ ఉండండి మేనేజర్ గారు అని చెప్పానా మేనేజర్ మిస్టర్ నీ పేరేమి మైనర్ మాణిక్యం అండి ఎవరు అది నా భార్య కాదండి ఏదో సరదాగా అమ్మాయి ఇదెవరు ఎవరైతే మీకెందుకు నేను ఆయన పెళ్ళాన్ని కాను ఆయన నా మొగుడు కాదు అంత పవర్ గా ఉంది కానిస్టేబుల్ పడద్దు నరసి శాస్త్రం ఏంటంటే అరెస్ట్ మీ ఉత్తరం భార్య భర్తం కాదని చెప్పాం కదండి అందుకనే అరెస్ట్ అందుకనండి అయితే పర్లేదు మీరు పదం చెప్పండి మీరు పదం ఏమండి ఇదంతా ఈనింగ్ అని చెప్పాను అయితే అరే చిట్టమ్మా మా ఇంట్రు ఏమిటి ఎలా వచ్చారు బాగారండి వీళ్ళు ఎందుకో మా ఇద్దరిని అటుకెళ్ళిపోతున్నారండి ఇదిగో మా అన్నయ్య సీతాపురానికే పెద్ద ఇన్స్పెక్టర్ గారు వీళ్ళు ఎందుకు అరెస్ట్ చేశారు బ్రోతల యాక్ట్ కింద వ్యభిచారం చేసిన నేరానికి అరెస్ట్ అయ్యారు అదేంటండి వీళ్ళిద్దరూ భార్యాభర్తలు వాట్ మరి భార్యాభర్తలు కాదన్నారే వాట్ నాన్ సెన్స్ వీళ్ళ పెళ్లి నేనే దగ్గరుండి జరిపించాను ఏమయ్యా మరి మొగుడు పెళ్ళం కాదన్నారు లీడర్ గారు అలా చెప్పమంటే చెప్పాను నాకు మాత్రం రే లీడర్ గారు చెప్పారని అబద్ధం ఆడతావా నేను ఊరుకోని పోగా మీకేం తెలీదు ఇదిగో భార్యాభర్తలు అని చెప్పుకుంటే పొలాలు పోతాయండి సీలింగ్ యాక్ట్ వస్తుంది కదండి సీలింగ్ దౌర్భాగ్యుడా పొలం పోతుందని పెళ్ళాన్ని పెళ్ళాం కాదంటావా ఉన్న పొలంతోనే హాయిగా బ్రతకండి ఇదిగో చిట్టమ్మ వీడేమైనా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే నాతో చెప్పు ఎందుకులేండి నేనే చెప్తాను వాదరా కొంచెం ఇన్స్పెక్టర్ గారు వీళ్ళు వదిలేయండి అవునండి తెలియక చెప్పాం పాప మా ఇద్దరిని వదిలిపెట్టండి ఎంత హడావుడి చేశారయ్యా ఇద్దరికిద్దరు సరిపోయిన వాళ్ళే వెళ్ళండి ఈ ల్యాండ్ సీలింగ్ అంటూ వచ్చాక ఎవరు మొగుడు పెళ్ళాలో కాదో తెలియట్లేదు సార్ ఏడు వందల కొడుకులు చూసిన తాత ఏ కోర్టు విడాకులు ఇస్తుంది
నీకేమైనా మతిపోయిందా? దళితకి అసలే జ్వరంగా ఉంది. ఈ సమయంలో బిడ్డ తల్లిపాలు తాగొచ్చా? అలాంటి పని చేస్తే ఇద్దరికీ ప్రమాదం, అందుకే వేరు చేశాను. సరి సరి, నువ్వు వెళ్ళు. దళిత, మమ్మీ బాబు ఎక్కడ? మమ్మీ అది సరే గాని ఇప్పుడు ఒంట ఎలా ఉందమ్మా? అమ్మా, నా బాధ నర్సుకు తెలియలేదు, నువ్వైనా అర్థం చేసుకోలేవా? అసలు ఊపిరి అట్టలేదు మమ్మీ, నేను భరించలేకుండా ఉన్నాను. బాబుని తీసుకురా మమ్మీ, వెళ్ళమ్మా. అబ్బాబా, ఎందుకే ఊరికే బాబు బాబు అని అల్లాడిపోతాం? వాడు కడుపులో ఉన్నప్పుడే నిన్ను నీ బ్రతుకులో నవ్వుల పాలు చేశాడు, ఇక భూమి మీద పడ్డాక ఆ శనిగాడు నిన్ను నీ ప్రాణాలతో బ్రతకనిస్తాడా? అందుకే వేరు చేశాను. వేరు చేశావా? లలిత, నీ అమ్మ ఏం చేసినా నీ మంచి కోరే చేసిందన్నమ్ము. ఇదంతా ఒక పేడకర తల్లి. నువ్వు మళ్ళీ హాయిగా సంతోషంగా ఉండాలని ఆ బిడ్డను తీసుకెళ్లి, పాపను తీసుకెళ్లి అనాథ శరణాలయంలో ఇచ్చేశావు. అనాథ శరణాలయంలో ఇచ్చేశావా? అనాథ శరణాలయంలో ఇచ్చేశావా? లలిత, లలిత, ఎవరు నువ్వు? నువ్వు అసలు ఆడదానివా, రాక్షసివా? ఆడది, ఓర్పుకు భూదేవి, దయాదాక్షిణ్యాలకు పెట్టింది పేరంట. అమ్మా, ఆ ఆడదానికి ఉండవలసిన దయాదాక్షిణ్యాలు నీకు ఏ కోసమైనా లేకపోవచ్చు, కానీ ఒక కన్న తల్లికి ఉండవలసిన కడుపు తీపైనా నీకు లేదా అమ్మా? లలిత, నీది ఒక ఆడ బ్రతికేనా? కన్న బిడ్డకు మొదటిసారిగా పాలిస్తున్నప్పుడు ఆ తల్లి పొందే ఆనందం అపురూపం అంటారు. నువ్వు అనుభవించిన ఆనందాన్ని నేనెందుకు పొందకూడదు? కళ్ళైనా తెరవని నా బిడ్డని తల్లి నుంచి వేరు చేస్తావమ్మా? తల్లి తండ్రి బ్రతికుంటే గానీ వాళ్ళని అనాథని చేస్తావమ్మా? నిన్ను ఏ దేవుడు క్షమించడమ్మా? నిన్ను ఏ దేవుడు క్షమించడు లలిత? ఏమ్మా, నువ్వు కన్న బిడ్డ అష్ట ఐశ్వర్యాలతో సుఖంగా ఉండాలి, కానీ నేను కన్న బిడ్డ అనాథగా అడుక్కు తినాలమ్మా. అమ్మా, నేను పుట్టిన ఆ రోజే నన్ను అనాథ శరణాలయంలో పారేకపోయావా? నీ కూతురుగా ఈ సిగ్గుమాల బ్రతుకు కంటే దిక్కులేని ఆ బ్రతుకు ఎంతో మేలు. మా ఎంతో మేలు. లలిత, ఏంటి బాబు, నీ కన్న తల్లిని ఎదిరించి మాట్లాడతావా? కన్న తల్లి ఆ మమకారంతోనే ఇన్నాళ్ళు నువ్వు చెప్పినట్టు విన్నాను. నిచ్చి నెక్కిస్తున్నావనుకుని గోతలో పడ్డాను. జీవితాంతం తోడుగా ఉన్న భర్తను దూరం చేసుకుని నీ నీడలో చేరి నా జీవితమే నరకం చేసుకున్నా. చివరకు నా బాబు ముఖం చూసి బ్రతుకుతావంటే వాడిని కూడా నాకు దూరం చేస్తావా? వీల్లేదు. చెప్పు, నా బాబు ఎక్కడున్నాడు చెప్పు. అమ్మ చెప్పమ్మా, వాడిని చూడకుండా నేను ఒక క్షణం కూడా ఆగలేను. అమ్మా, నా ఒళ్ళంతా దహించుకుని పోతుందమ్మా. చెప్పు, నా బాబు ఎక్కడున్నాడో చెప్పమ్మా, చెప్పు. ఎవరమ్మా? సార్, నా బాబు, నా బిడ్డ ఎక్కడ ఉన్నాడండి? ఏ బిడ్డ? నీ బిడ్డ ఎక్కడెందుకుంటాడమ్మా? నాకు తెలియకుండా మా అమ్మ వాడిని ఇక్కడ వదిలేసిందండి. అలాగా? ఇక్కడ ఎంతో మంది పిల్లలున్నారు, అందులో నీ బిడ్డ ఎవరో గుర్తించి అలాగే తీసుకెళ్ళమ్మా. రామ్మా. లలిత బ్లాక్. అవునమ్మ, అనాథ పిల్లల సౌకర్యం కోసం లక్ష రూపాయలు విరాళం ఇచ్చి తన భారీ పేరుతో కట్టించాడు సీతాపురానికి చెందిన ఏడుకొండ. నా పేరు మీద కట్టించాడా?
నేనంటే ఆయనకు అంత ఇష్టమా? ఏమ్మా అలా నిలబడిపోయావే, గుర్తించావా? తల్లిని గుర్తించలేని బిడ్డలు ఉండొచ్చు, కానీ కన్న బిడ్డనే గుర్తించలేని తల్లి నేను. ఇదిగో చూడండి, నేను బ్రతకుండగానే నా బిడ్డ అనాథ కాకూడదు, నా బాబు నాకు ఇవ్వండి. నువ్వు నిన్ననే వచ్చి ఉండాల్సిందమ్మా. ఏమండీ, నా బాబుకి ఏమైంది? క్షేమంగానే ఉన్నాడు తండ్రి దగ్గర. తండ్రి దగ్గర? అవునమ్మా, ఏడుకొండలు నిన్ననే వచ్చి తన బాబుని తీసుకెళ్ళాడు. అవునన్న, నా బిడ్డ నాయన తీసుకెళ్లారు. నా బాబుని చూడకుండా నేను ఒక్క క్షణం కూడా బతకలేను. మీరు ఇప్పుడే సీతాపురం వెళ్ళి. ఎలా వెళ్తున్నావు? ఏ మొహం పెట్టుకుని వెళ్ళను? అక్కడికి వెళ్ళి నాయన నా భార్య గారిని బిడ్డను సరదాగా తీసుకెళ్లి అనాథ శరణాల దగ్గర పడేశారు, నువ్వేం అనుకోవద్దు, ఆ బిడ్డను తిరిగి ఇచ్చే మంచి పడకమంటారా? పోలేండి, నేనే వెళ్తాను. ఆయన ఏమన్నా సరే నాకు బాధలేదు, నాకు కావాల్సింది నా బాబు. లలిత, ఎక్కడికి వెళ్తున్నావు? చాలమ్మా, తల్లి చాలు. ఇంతవరకు నీ మాట విని నేను పడ్డ నరకే అతను చాలు. ఇక నా విషయంలో ఆలోచనగా జోక్యం కలిగించుకోకు. నాన్న నాన్న, ఆయన వచ్చాడు నాన్న. ఎలాగైనా ఆయన అడిగి నా బిడ్డను నాకు దక్కించు నాన్న. వచ్చావా నాయన? ఎంతకాలం అయితే నేను చూచి. లోపలికి రావచ్చా? అదే తల్లుడు, ఇది నీ ఇల్లు, నీ సొంతం. నా ఇల్లు నా సొంతం అనే మాటలు ఎప్పుడూ అంతరించిపోయి, కానీ నా క్షేమం కోరే మేనమా అన్న అపేక్ష మాత్రం ఇంకా పెరిగిపోయింది. నీ మనసు నాకు తెలుసు. లోపలికి. అంతా కులాసాగా ఉన్నారా? అంతా కులాసాగా ఉన్నారు మావయ్య. రేపు వచ్చే శుక్రవారం మా ఇంట్లో పెళ్లి నిశ్చయించాలి పెద్దలు. మనలో మనకు ఎన్ని గొడవలు ఉన్నా నాకున్న ఒక్కగానొక్క మేనమావ ఆప్తుడు, అందుకే ఈ శుభలేఖ స్వయంగా ఇచ్చి నిన్ను ఆహ్వానిద్దామని వచ్చాడు. వరుడు ఏడు కొండలు, వధువు రంగం. వేరెవరో కాదు, నా మేనకోడలు రంగి, మన రంగం. నీ బాధ నేను అర్థం చేసుకోగలను. ఇన్నాళ్లుగా మన మధ్య ఉన్న ఆత్మీయత, ఆప్యాయత ఇలా తెగిపోవడం నిజంగా బాధాకరమే. కానీ అందుకు బాధ్యుణ్ణి నేను కాదు, ఆ సంగతి నీకు బాగా తెలుసు. అయినా గతాన్ని తవ్వుకుని ఏం లాభం? అదంతా జరిగిపోయిన కథ. మావయ్య, ఈ పెళ్లికి నువ్వు తప్పకుండా వచ్చి ఆశీర్వదించాలి. అత్తయ్య, పాత సంగతులన్నీ మర్చిపోయి పెళ్లికి తప్పక రావాలి. లలిత, నా మీద నీకెంత కోపం ఉన్నా రంగమ్మ కోసం ఈ పెళ్లికి వచ్చి తిరాలి. నా కోసం కాదు, నీకెంతో ఇష్టమైన రంగమ్మ కోసం. నాన్న, నాన్న, ఈ శుభలేఖతో ఒక ఆడదానికి కొత్త జీవితం ప్రారంభమవుతోంది, కానీ నీ కూతురి జీవితం అంతమైపోతుంది. ఇక నేను నా బిడ్డకి, నా భర్తకి శాశ్వతంగా దూరం అయిపోతాను నాన్న. అంతా అయిపోతుంది సార్, నేను మాత్రం ఏం చేయగలను? వాడిచ్చిన ఆ పాడు శుభలేఖ మీరు ఏ మొహం పెట్టి తీసుకున్నారు? మానాభిమానాలు కూడా వదిలేశారా? ఏం కూసేదే రాయాస్కెల్. త్వరగా చూపించి బెదిరిస్తున్నారా? ఒలిచేస్తాను. ఇంచి గుట్టు బయట పెట్టుకుని ఉంచుకొని సర్దుకుపోతూ ఉంటే మరీ ఫేట్లు అయిపోతున్నావు. కవలేసు. ఎవరనుకుంటున్నావు వీడు సీతాపురం కత్తుల వీరభద్ర అయిపోకు ఏడుకున్నందుకు ప్రయాణం? ఎన్నాళ్ళకు మీరు thank you.
వచ్చావా లలిత? అత్తయ్య మామయ్యేరి రాలేదా? పోని, నువ్వైనా వచ్చావు. రంగి ఎంతో సంతోషపడుతుంది. మీరే ఇంత సంతోషపడుతూ ఉంటే ఆ అమ్మాయి ఎందుకు సంతోషపడదు? చూస్తూ నిలబడ్డారే, గంధమంది ఇవ్వండి. లలిత, గంధం తీసుకో. గంధం ఇచ్చి నన్ను ఆహ్వానిస్తున్నారు. నేను వచ్చింది ఈ పెళ్లి చూడడానికి కాదు, నా బాబుని చూడడానికి. ఏమండి, ఏడి నా బిడ్డ? బాబు అంటే అంత ప్రేముందా? అందుకేనా అనాథ శరణాలయంలో పారేశ? అయ్యో, నా బాధ మీకు ఎలా అర్థం అవుతుంది? దయచేసి నన్ను నా బాబు దగ్గర తీసుకెళ్ళండి. ఏమండి, నా మీద కక్ష తీర్చుకోవడానికి ఇదా సమయం? ఏమండి సార్, రాచుదు. రేపు నీకు ఆ బొమ్మ లాంటి బిడ్డ పుడితే నన్ను మర్చిపోతావేమో. లలిత, ఆ బొమ్మకేసి ఏమిటి అలా చూస్తున్నావు? ఏం లేదు, ఏదో జ్ఞాపకం. కలిసి రాని జ్ఞాపకాలు పనికిరాని బంధాలు. నేను గతాన్ని పూర్తిగా మర్చిపోయాను. ఇప్పుడు ఎదురు చూస్తున్నది కొత్త జీవితం కోసం. వచ్చావా రంగమ్మ? లలిత, రంగమ్మ పెళ్లిపీటల మీద కూర్చునే ముందు ఒకనాడు అదే పెళ్లిపీటల మీద కూర్చునని ఆశీర్వాదం కోసం వచ్చింది. నువ్వు సుఖంగా ఉండాలి రంగమ్మ, అంతకంటే నేను కోరుకున్నది ఏముంది? బాబు ఏడుకుంటా. ఏం బాబాయ్? ముహూర్తానికి వెళ్ళని త్వరగా రమ్మంటున్నారు. అలాగే పద రంగమ్మ, వెళదాం రా. లలిత, ఏమిటి? ఆ మాటే మిమ్మల్ని నేను అడుగుతున్నాను. నన్ను ఇలా నడి సముద్రంలో వదిలేస్తారా? అవతల ముహూర్తానికి టైం అయింది. నువ్వేదైనా మాట్లాడాలంటే పెళ్ళయిన తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం. ఉండండి, అంతా అయిపోయిన తర్వాత ఇంకా మాట్లాడడానికి ఏముంది? నా మాటకు సమాధానం చెప్పకుండా మిమ్మల్ని నేను వెళ్ళనివ్వను. లలిత, శుభకార్యం జరిగే సమయంలో ఇలా గొడవలు చేయడం మంచిది కాదు. నన్ను వెళ్ళదు. ఎంతో మాటలో అక్కడే నిలబడి ముహూర్తం వచ్చేస్తున్న తొందరగా రావాలి. ఆగండి, నేను మిమ్మల్ని వెళ్ళనివ్వను. అదేం దీనిలేదు. నా మాటకు సమాధానం చెప్పండి, ఇప్పటి నేను జరగనివ్వను. ఊరికి ఒక న్యాయం, మీకొక న్యాయమా? ఇదిగా చూడండి, మీరంతా పెద్దలు, మీరైనా న్యాయం చెప్పండి. ఆనాడు మీ అందరి ముందు నా మెడలో తాళి కట్టి నన్ను పెళ్లి చేసుకున్నారు. ఈనాడు ఈ మగ్గర సూత్రానికి ఈయన ద్రోహం చేయిస్తా? చూడమ్మా, కుటుంబ విషయాన్ని నలుగురిలో పెట్టి అలరి చేయడం మంచిది కాదు. ఊరుకో. ఎలా ఊరుకోనండి, నాకన్నీ తెలుస్తూ ఉంటాయి. ఎవరి తప్పు? నీ బ్రతుకు నువ్వే చేతులారా నాశనం చేసుకున్నావు. వెళ్ళి ఏమండి, ఏమండి, ఆ దేవుడు మొహం చూసి చెప్పండి. ఏ ఇంట్లోనైనా భార్య మూర్ఖంగా ప్రవర్తిస్తే దానికి బుద్ధి చెప్పి సరిదిద్దుకుంటారే గాని ఇలా సంసారం అంటే ముక్క చేసుకుంటారా? ఏమండి, మీరైనా చెప్పండి. అదంతా మాకు తెలియదమ్మా, వెళ్ళి అందరూ చూసుకోవచ్చు. రా బాబు. ఏమండి, కాస్త ఆగండి. నా తరఫున మాట్లాడడానికి మా అమ్మ నాన్న ఎవరు రాలేదు. కానీ నేను ఏ దిక్కులేని ఒంటదాన్ని అనుకున్నారేమో. నాకు నా బాబు ఉన్నాడు, నీ నీడ వీడి, నా తోడు వీడే. వీణ్ణి మీ కాళ్ళ ముందు పెడుతున్నాను, మన బాబుని దాటి వెళ్ళండి. వెళ్ళండి, వెళ్ళి ఆ పెళ్లి పీటల మీద కూర్చో.
నాగరికత అని ప్రతిదానికి గొప్పలు చెప్పుకునేవారే. ఇదేనా మీ నాగరికత? నాగరికత మన నాగరికత గురించి నీకు మాట్లాడే హక్కుందా అసలు? మన జాతి పెంచిన న్యాయాన్ని ధర్మాన్ని ప్రాణం కన్నా ఎక్కువగా గౌరవిస్తూ ఆ నీడలోనే పెరిగింది ఈ కుటుంబం. ఈ ఇంటి కోడలిగా నువ్వు చేసిందేవి? అహంకారంతో ఇలివిడిచి వెళ్లిపోయి నేను కట్టిన తాళికి విలువైనా లేకుండా చేసి విడాకుల నోటీసు పంపించావు. అయినా సంతాల కన్నా పరువు ప్రతిష్టలే నాకు ముఖ్యం కనుక అల్లరిపాలు కాకుండా నేనే నీకు క్షమాపణ చెప్పుకున్నా. అప్పుడైనా నువ్వు నా మాట విన్నావా? మీ అమ్మ నన్ను కొట్టి చంపించాలని ప్రయత్నించినప్పుడు నువ్వేం చేశావు? తప్పని ఒక్క మాట అన్నావా? ఇదేనా భర్త మీద నీకున్న గౌరవం? ఇదేనా నీకు తెలిసిన నాగరికత? క్షమించండి బావా, నన్ను క్షమించండి. అమ్మ చెప్పిన మాటలు విని అహంకారం పెంచుకున్నాను. నా జీవితాన్ని నేనే ఈ స్థితికి తెచ్చుకున్నాను. బావా నన్ను క్షమించి నా బతుకు నిలబెట్టండి. ఇంటి కోడలుగా నాకున్న స్థానాన్ని మరొకరికి ఇవ్వకండి బావా. ఈ పెళ్లి ఆపుతేయండి బావా, ఈ పెళ్లి ఆపుతేయండి బావా. మీ భార్యగా మిమ్మల్ని నేను పూర్తిగా అర్థం చేసుకున్నాను అని నువ్వు అనుకుంటున్నావు, కానీ నువ్వు ఇంకా అర్థం చేసుకోవాల్సింది చాలా ఉంది. ఏడుకొండరు, ముహూర్తానికి టైం అయింది, వెళ్ళి పెళ్లిపేటల మీద కూర్చు. ఏవే మనవరాలా, ఇప్పటికైనా నా మనవడు మనసు అర్థం చేసుకున్నావా? నేను చేసిన తప్పు నన్ను క్షమించున్నాయన నా అల్లుడి కాలం మీద పడి క్షమాపణ అడుగు. అదంతా ఊరుకోలేడు, అడుగు నన్ను క్షమించలేడు. ఆశీర్వదించవలసిందానివి, మనలో మనకు క్షమాపణ లేదు. అల్లుడు, కొన్నాళ్ళు ఆడాలది పై చేయి, కొన్నాళ్ళు మగాలది పై చేయి, ఎన్నాళ్ళని అణిమణి ఉండమంటావు? ఒళ్ళు మండిపోయింది, ఎదురు తిరిగి పొగ రణి చేశాను. ఎంత అందంగా ఏడుస్తున్నావే, కట్టే కన్నీరు. అల్లుడు, నేనెవరో తెలుసా? సీతాపురం కత్తుల వీరభద్రయ్య కొడుకు ఏడుకొండల మేనమామ భీమారావుని, భర్త భీమారావుని కాదు. స్పీకింగ్ చేయాలి. నో స్పీకింగ్ చేసి బాబు ఏడుబండ్లు అంతా వచ్చి వధువులను ఆశీర్వదించండి. రండి. తీర కట్టి కాటుక పెట్టి చేమంతులు నేసిగలో చుట్టి, చీర కట్టి కాటుక పెట్టి హేమంతులు నేసిగలో చుట్టి, చిరులు పొంగగా తెలుగు పడుచుగా సిగ్గు బిడియం నేర్చుకో.